మీటింగ్ లోనే హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. సో మనము ఇట్లా ఉండాలి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, సో మనము 14వ అధ్యాయం చివరి సెక్షన్లోకి వచ్చేసాము. సో ఇప్పటి వరకు కూడా మనకి అనేక రకాలైనటువంటి విషయాలని తెలియచేశారు. ముందుగా జడభరతుడు చెప్పినటువంటి మాటల యొక్క నిగూఢమైనటువంటి అర్థం ఏదైతే ఉంటుందో, దాని యొక్క భావం ఏమైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి వివరించడం అనేటువంటిది జరుగుతుంది ఈ అధ్యాయం మొత్తంలో కూడా. సో దాన్ని మనకి ఇంతకు ముందు అధ్యాయంలోనే ప్రభుపాదుల వారు భాష్యంలో తెలియజేశారు. ఓకే, ఏ విధంగా మనిషి బద్ధజీవుడై ఈ భౌతిక విశ్వానికి వస్తున్నాడు, బద్ధజీవుడై భౌతిక విశ్వానికి వచ్చినటువంటి వ్యక్తి మీద, జీవుడి మీద ఏ విధంగా త్రిగుణాల యొక్క ప్రభావంతో బంధింపబడుతున్నాడు, సో బంధింపబడినటువంటి వ్యక్తి ఎలాంటి కర్మలు చేస్తున్నాడు, అలాంటి కర్మలు చేయడం వల్ల ఆయన అనుభవిస్తున్నటువంటి సుఖాలు, ఆయన అనుభవిస్తున్నటువంటి దుఃఖాలు ఏమిటి ఈ జన్మలోనే, అంతేకాకుండా ఈ కర్మలు ఆయన్ని బంధించి మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందేలా ఎలా చేస్తున్నాయి. సో ఈ విధంగా అన్ని విషయాలని కూడా మనకి తెలియజేస్తూ మరి ఇలాంటి ఒక జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడాలి అని అంటే, ఇలాంటి ఒక పరిస్థితి నుంచి మనం బయటపడాలి అని అంటే సాధువుల యొక్క సాంగత్యంలో ఉండడం అనేటువంటి దాని గురించి చివరిగా సొల్యూషన్గా మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. సాధువుల యొక్క సాంగత్యంలో ఉండాలి, ఆధ్యాత్మిక గురువు యొక్క దిశానిర్దేశం ప్రకారంగా మనం సాధన చెయ్యాలి, ఆ గురువుని ఆశ్రయించి గురువుకి సేవ చేస్తే తప్ప మనము ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తులం కాలేము అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పటి వరకు కూడా సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అదే విషయాన్ని జడభరతుడు రహుగణుడికి తెలియజేశారు. ఓకే, సో రహుగణుడికి తెలియజేసినటువంటి విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి తెలియజేశారు. సో 41 శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు లాస్ట్ సెక్షన్ 46 శ్లోకాలు ఉన్నాయి. అంటే ఈరోజు ఒక 6 శ్లోకాలు చదివితే, 4 శ్లోకాలు మనకి 5 శ్లోకాలు చదివితే ఈరోజు ఈ చాప్టర్ ముగిద్దాం. నెక్స్ట్ చాప్టర్ నుంచి మనకి మళ్ళీ కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, జడభరతుడు కంప్లీట్ అయిపోతుంది, కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో ప్రియోదరి యొక్క వంశంలో మిగిలినటువంటి వ్యక్తుల గురించి తెలియజేస్తారు. ఆ తర్వాత జంబూ ద్వీపం గురించి స్టార్ట్ అవుతుంది. సో మనం చదువుతుంటాం కదండి, జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే చదువుతూ ఉంటాం కదా మనం మంత్రం చదివేటప్పుడు. సో ఆ జంబూ ద్వీపం అంటే ఏంటో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, జంబూ ద్వీపం గురించి పూర్తి వివరణ మనకి నెక్స్ట్ అధ్యాయాల నుంచి వస్తుంది. సో ఈరోజు ఇంకా జడభరతుడు చెప్పినటువంటి విషయాలు, అదే సుఖదేవ గోస్వామి ఏ విధంగా కంక్లూడ్ చేస్తున్నారు జడభరతుడు చెప్పినటువంటి విషయాలని అనేటువంటిది ఈరోజు చూద్దాం. తస్యేదముపఘాయంతి ఆర్హభస్యేహ రాజర్షే మనసాపి మహాత్మనః నాను వర్త్మార్హతి నృపో మక్షికేవా గురుత్మతః హైమతి మదచ్చదండి. జడభరతుని ఉపదేశములను సంగ్రహముగా తెలిపిన సుఖదేవ గోస్వామి అంతర ఇట్లు పలికెను. పరీక్షణ్ మహారాజా, జడభరతుడు తెలిపిన పదము విష్ణు భగవాన్ని వాహనమగు గరుడుని పదం వంటిది. ఇక సామాన్య రాజులు ఈగల వంటి వారు, ఈగలు గరుడుని పదమును అనుసరించడం అసమర్థములు కదా. గొప్ప రాజులు విజేతులకు నేతలు ఈనాటికి ఆ భక్తి యొక్క పదమును మనస్సు నందయను అనుసరింపజాలకపోయేది. సో జడభరతుడు చెప్పినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉందో, భక్తి యోగం అనేటువంటి ప్రొసీజర్ ఉందో, అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంతకు ముందు ఏం చెప్పారంటే గొప్ప గొప్ప రాజులు కూడా ఎన్నో గొప్ప యజ్ఞాలు చేసి ఉండి కూడా వాళ్ళు ముక్తి పదాన్ని సాధించలేకపోయారు. కారణం ఎందుకు అని అంటే దేహాత్మ భావాన్ని వదిలిపెట్టలేకపోయారు అనేటువంటి విషయం. అంటే దేహాత్మ భావాన్ని వదిలిపెట్టి కనుక వాళ్ళు కనుక యజ్ఞాన్ని చేసి ఉన్నట్లయితే
వాళ్ళకి ముక్తి పదం అనేటువంటిది వచ్చిండేది. అంటే ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ, ఎంత గొప్ప బలమున్నా కానీ, నువ్వు యజ్ఞం చేసినా కానీ, ఎంత గొప్ప యజ్ఞాలు చేసినా కానీ, ఎంతమంది బ్రాహ్మణుల్ని పిలిచి యజ్ఞాలు చేసినంత మాత్రాన మనకి ముక్తి అనేటువంటిది రాదు. ఎందుకు అని అంటే భక్తి మార్గంలో లేకపోతే. అంటే మనం అనుకుంటాం అనమాట, మనం యజ్ఞాలన్నీ చేసేద్దాము, లేకపోతే అన్ని రకాలు చేసేద్దాము, మనకి అందరూ చెప్పినవి అన్ని చేసేద్దాము, మనకు కూడా వచ్చేస్తుంది, ముక్తి వచ్చేస్తుంది, మనకు కూడా పుణ్యం వస్తుంది అని అనుకుంటాము. కానీ భక్తి అనేటువంటిది లేకుండా మనం ఏది చేసినా కానీ వృధానే. ఓకే, సో భక్తి అంటే ఏంటో మనం తెలుసుకోవడం అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే గరుడు మీద, గరుడు పదం లాంటిది, అంటే ఇప్పుడు జడభరతుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత మనకి జడభరతుడి గురించి ఒక అంచనా వచ్చేసేయాలి. సో జడభరతుడు ఏమీ జడు కాదు, సో మనం అనుకున్నట్లు ఆయన పిచ్చివాడు కాదు, మనం అనుకున్నట్టు ఆయనకి ఆయన అసలు మనిషి మనుషుల్లో లెక్కనే లెక్కేయలేదు జనాలు. సో ఆయన మీద అన్ని రకాలుగా దాడి చేయటము, ఆయన మీద ఏ విధంగా ఆయన ట్రీట్ చేశారు జనాలు, ఒక పిచ్చివాడు రోడ్డు మీద వెళ్తుంటే ఏ విధంగా అయితే రాళ్ళు విసిరేస్తారో ఆ విధంగా జడభరతుడి మీద విసిరేశారు. ఓకే, సో అలాంటి జడభరతుడు మాట్లాడినటువంటి మాటల్ని మనం అర్థం కూడా చేసుకోలేము. అందుకని సుఖదేవ కోసం ఒక అధ్యాయం మొత్తంలో జడభరతుడు మాట్లాడినటువంటి మాటల్ని వివరించారు మనకి. సో ఒకవేళ మనము అంత ఈజీగా అర్థం చేసుకోగలిగేటువంటి భాష అయితే మనకి ఇంకొక అధ్యాయం మొత్తం కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించి ఉండేవాళ్ళు కాదు. ఓకే, అయితే ఆయన చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో అది విష్ణు భగవానుడి యొక్క వాహనమైనటువంటి గరుడు వాహనం. గరుడు మీద ఈగలు వాలితే గరుడు వెళ్ళేటువంటి వేగానికి, గరుడు వెళ్ళేటువంటి హైట్కి ఆ ఈగలు ఉండలేస్తాయా? అక్కడ గరుడు అంటే గరుడు పక్షి మీద కూర్చోలేస్తాయా? కూర్చోయి. ఆ విధంగానే సామాన్యమైనటువంటి మానవులు, సామాన్యమైనటువంటి రాజులు ఈ భక్తి యోగ పదంలోకి రాలేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే దీనికి ఎంతో అర్హత ఉండాలి, భగవంతుడి యొక్క కృప ఉండాలి, అవి ఉంటేనే గురువుని ఆశ్రయించి ఉండాలి, అప్పుడు మాత్రమే మనం ఈ పదంలోకి ముందుకు వెళ్ళగలుగుతాం. చదవండి మాతాజీ. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.3 ఎందు ఇట్లు పలికెను. మనుష్యాణం సహస్రేషు కచ్చి జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేతి తత్వత. వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు. పలు శత్రువులను జయించిన రాజులకైనను భక్తి యోగ పదము అత్యంత కఠినమైనది. ఆ రాజులు రణరంగమున జయమును సాధించినప్పటికీ దేహాత్మ బుద్ధిని జయింపజాలకపోయేది. పెద్ద పెద్ద నాయకులు, యోగులు, స్వాములు, నామమాత్ర అవతారములు మానసిక కల్పనకు అలవాటు పడినప్పటికీ తమను తాము పూర్ణులుగా ప్రచారం కావించుకున్నప్పటికీ అంచుమున సఫలుడు కాజాలకపోయేది. భక్తి యోగ పదము నిస్సందేహముగా కఠినమే అయినప్పటికీ మహాజనుల పదమును అనుసరింపగోరు వానికి అత్యంత సులభమే అగును. పతిత జనోదరణకు అవతరించిన శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిన పదం ఒకటి ఈ యుగమునకు కలదు. అతి సరళము సులభము అయినట్టి ఆ పదమును పవిత్ర హరినామ కీర్తనము ద్వారా ప్రతి ఒక్కరూ చేపట్టవచ్చును. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. కృష్ణ చైతన్యోద్యమము ఈ పదమును ఎల్లరి కొరకై తెరిచినందులకు నేను మిగులు సంతసించుతున్నాను. యూరోపు అమెరికా దేశంలో చెందిన పలువురు స్త్రీ పురుషులు ఈ తత్వమును స్వీకరించి క్రమముగా పూర్ణత్వమును బడాయిస్తున్నారు. హరే కృష్ణ గురు. ఓకే మాతాజీ, సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం భక్తి యోగ పదము అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి పదవి కాదు. ఎంతో గొప్ప రాజులు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు, శత్రు రాజుల్ని ఓడించగలిగినటువంటి వ్యక్తులు కూడా భక్తి యోగ పదంలోకి రాలేరు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడే మనం తెలుసుకున్నాము. అయితే ఈ భక్తి యోగ పదము అంత కఠినమైనది అనమాట. ఎవరికి కఠినమైనది? ఎవరికి కఠినమైనది అంటే లౌకికులైనటువంటి వాళ్ళకి కఠినమైనది, దేహాత్మ భావంలో ఉన్నటువంటి వాళ్ళకి కఠినమైనది. ఎంతసేపటికి భౌతికమైనటువంటి లాభం ఏమొస్తుందా అని ఆలోచించేటువంటి వాళ్ళకి భక్తి యోగంలోకి రావడం అనేటువంటిది కష్టమవుతుంది. అంతే తప్ప ఒక నిజమైనటువంటి భక్తుడుగా, అంటే ఎవరైతే మహాజనులను అనుసరిస్తారో, ఎవరైతే భక్తుల సాంగత్యంలో ఉంటారో, ఎవరైతే గురువుని పొందుతారో వాళ్ళకి ఈ భక్తి యోగం అనేటువంటిది కష్టం కాదు, చాలా ఈజీ ప్రాసెస్. మిగిలినటువంటి ప్రాసెస్ కంటే ఇప్పుడు ఒక యజ్ఞం చేయడం కష్టమా, కూర్చొని హరినామ కీర్తన చేయడం కష్టమా? ఏది ఈజీ? హరినామం హరినామం చేయడం ఈజీ. కానీ
ఒక యజ్ఞం చేస్తే వచ్చే ఫలితం ఎక్కువ, హరినామ సంకీర్తన చేస్తే వచ్చే ఫలితం ఎక్కువ? హరినామ హరినామ కీర్తన చేస్తే సంకీర్తన ఫలితం ఎక్కువ. ఆ హరినామ విషయం మనము సంకీర్తన అర్థం చేసుకోవాలి. అంటే మనకి భక్తి అంటే ఏదో పెద్ద విషయమేమో అని అనుకుంటాం. అది అర్థం కాని వాడికి భక్తి అంటే కష్టం. అది అర్థం చేసుకొని ఆ మార్గంలో ఉండి భక్తుల సాంగత్యంలో ఉండి గురువుని పొందినటువంటి వాడికి తెలుస్తుంది. నలుగురు కూర్చొని హరినామ సంకీర్తన చేస్తే వచ్చేటువంటి ఫలితం ఎన్నో వందల వేల రెట్లు ఎక్కువ. దేనికంటే ఎన్ని యజ్ఞాలు చేసినా కానీ వచ్చేటువంటి ఫలితం కంటే కూడా నలుగురు కూర్చొని హరినామ సంకీర్తన చేస్తే వచ్చేటువంటి ఫలితం చాలా ఎక్కువ. అదే భక్తి అంటే. భక్తి అంటే ఏం లేదు, భగవంతుడికి మనం చేసేటువంటి సేవ. అది కీర్తన ద్వారా కూడా భగవంతుడికి సేవ చేయొచ్చు, శ్రవణం ద్వారా కూడా భగవంతుడికి సేవ చేయొచ్చు. భగవంతుడి యొక్క వాక్కులని అంటే భగవద్గీతని భాగవతాన్ని ప్రచారం చేయటం కూడా భక్తే. మీ అందరూ కూర్చొని వింటున్నారు, వినేది కూడా భక్తే. ఓకే, చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడి అనేటువంటి స్పృహలో గనక మనం చేసినట్లయితే అది కూడా భక్తే, అంతా కూడా భగవత్ సేవే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి భక్తి అనేటువంటిది సులభతరం చేసేసారు చైతన్య మహాప్రభు. ఇంతకు ముందు భక్తి అంటే ఇంత సులభం అనేటువంటి విషయం మనకు తెలియదు. సో లౌకికులకి ఇప్పుడు కూడా అది అందనటువంటి ద్రాక్షనే, కానీ భక్తులకి మాత్రం అది చాలా ఈజీ. ఓకే, చైతన్య మహాప్రభు మనకి ఏం చెప్పారు, హరేర్ నామ వేదాలలో చెప్పబడిన విషయం. ఇది చైతన్య మహాప్రభు మాత్రం చెప్పినటువంటి విషయం కాదు, వేదాలలో చెప్పబడినటువంటి విషయం. హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలవు నాస్తైవ 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 గతిరన్యదా. అంటే హరినామానికి మించినటువంటిది ఇంకేం లేదు, హరినామం మాత్రమే, హరినామం మాత్రమే, హరినామం మాత్రమే మనకి ముక్తిని ఇవ్వగలదు. ఈ కలియుగానికి అది తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. ఓకే, సో కాబట్టి మనకి ఈ ఇస్కాన్ ఏం చేస్తుంది అని అంటే, శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలని అందరికీ తెలియచేసి వాళ్ళందరినీ కూడా భక్తి మార్గంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. యోధుస్త్యజాన్ ధారసుతాన్ యోధుస్త్యజాన్ ధారసుతాన్ రుద్రాజ్యం హృది స్పృశః రుద్రాజ్యం హృది స్పృశః జహౌ యువైవ మలవ జహౌ యువైవ మలవ ఉత్తమ శ్లోక లాలసః ఉత్తమ శ్లోక లాలసః నీలరాడి మాత చూడండి. హరే కృష్ణ బ్రహ్మి, మా ప్రభుజీ చదువుతారంట ప్రభు. హరే కృష్ణ 43 హరే కృష్ణ ప్రభుజీ. ఉత్తమ శ్లోకుడగు భగవంతుని సేవానురక్తి వలన భరత మహారాజు యవ్వనమననే సమస్తమును త్యజించెను. అందమైన భార్యను, చక్కని సంతానమును, సన్నిహిత మిత్రులను, మహాసామ్రాజ్యమును అతడు వదిలిపెట్టెను. అవి దుస్త్యజములైనను మహోన్నతుడగు భరతుడు మలము వలె వానిని పరిత్యజించెను. అతని మహత్వమే ఆ రీతిగా నుండెను. ఓకే, సో ఇదంతా పరీక్షణ మహారాజ్ చెప్పిన తర్వాత మళ్ళీ భరతుడి గురించి చెప్తున్నారు, ఏ విధంగా భరతుడు జడభరతుడుగా అయిపోయాడు అనేటువంటి విషయానికి వస్తున్నారండి. ఓకే, సో ఆయన పూర్తిగా ముసలివాడు అయిపోయిన తర్వాత ఇక ఏమీ చేయలేను అనేటువంటి పరిస్థితుల్లో సన్యాసం తీసుకోలేదు ఆయన. ఓకే, పూర్తిగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే, ఆయన యవనంలో ఉన్నప్పుడే భార్యని పిల్లల్ని వదిలేసి ఆయన భక్తి మార్గంలోకి వెళ్ళిపోయారు. సో ఏ విధంగా అనేటువంటి కంపారిజన్ కూడా ఇచ్చారు, మలముని ఏ విధంగా వదిలేస్తారో ఆ విధంగా తన కుటుంబ సభ్యులను వదిలేసేశారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఓకే, అది చాలా కష్టతరమైనటువంటి విషయమే అయినా కానీ మనకి జడభరతుడికి చాలా ఈజీ అయినట్టు, సారీ భరతుడికి చాలా సులభంగా చేసేశారు అనేటువంటి విషయం చెప్తున్నాం. ఎప్పుడు అది సులభం అవుతుంది అని అంటే వైరాగ్యం ఎక్కువగా ఉన్నప్పుడు సులభం అవుతుంది. ఇప్పుడు మనకి ప్రభుపాదుల వారు కూడా కుటుంబాన్ని వదిలేశారు, భార్యని పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. సో అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఓకే, ఒక కుటుంబం కలిగినటువంటి వ్యక్తి, గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక గృహస్థ జీవనంలోనే ఉండలేదు ఆయన, ఒక రాజుగా ప్రజలందరినీ పాలిస్తున్నటువంటి వ్యక్తి, ప్రజలందరిలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, అందరితోటి గౌరవింపబడేటువంటి వ్యక్తి, ఆ గౌరవాన్ని, ఆ ప్రజలని, ఆ భార్యా పిల్లల్ని, ఆ రాజ్యాన్ని అన్నింటినీ త్యజించేసేయటం, అది కూడా యవనంలో ఉన్నప్పుడే అనేటువంటిది, అది ఎంత గొప్ప వ్యక్తి కాకపోతేనో అది సాధ్యం కాదు. సో భరతుడు అంత గొప్పవాడు కాబట్టి ఆయన త్యజించేశారు అనేటువంటి విషయం చెప్పారు. ఓకే చదవండి మాకు. భాష ఏ ప్రపాత్ ఏ ప్రపాత్ జై. భగవంతుని నామము
శ్రీకృష్ణుడు అతడు ఎంతటి ఆకర్షణుడు అనగా విశుద్ధ భక్తుడు, అతని కొరకు ఈ జగత్తులో సమస్తమును పరిత్యజించగలడు. భరతుడు ఆదర్శనీయుడకు రాజు, ఉపదేశకుడు, ప్రపంచ చక్రవర్తి అయి ఉన్నాడు. ఈ భౌతిక జగత్తునకు సంబంధించిన సమస్త సంపదలను అతడు కలిగి ఉన్నాడు. కానీ పరమ ఆకర్షణీయుడైన శ్రీకృష్ణుడు అతని మనసును వాని పైన నుండి తన వైపునకు ఆకర్షించాడు. కానీ ఏదోనొక కారణము చేత ఆ రోజు ఒక జింక పిల్ల పట్ల అనురాగము కలిగిన వాడి తన స్థితి నుండి పతనము చెంది తదుపరి జన్మమున జింక దేహమును పొందవలసి వచ్చింది. ఆయనను శ్రీకృష్ణుని పరమానుగ్రహము అతడు తన స్థితిని మర్చిపోలేదు. ఏ విధముగా తాను పతనము చెందినో అతడు తెలుసుకొనగలిగాడు. అందువలనే తదుపరి జన్మమున జడబడుతునిగా అతడు తన శక్తి వృధా కానట్లుగా జాగ్రత్త పడిను. ఇవిటి వాని వలె మోగవాని వలె ప్రవర్తించి అతడు భక్తి యోగమున తన మనసును కేంద్రీకరించను. భక్తి యోగాభ్యాసమున ఎంతటి సావధానమైన వర్తించవలెనో భరతుని చరితముల ద్వారా మనం నేర్చుకునవలెను. కొద్దిపాటి అశ్రద్ధమైనను మనం భక్తిలో స్వల్ప కాలమునకై అవరోధమును కలిగించే అవకాశం ఉన్నది. అయినను దేవదేవునికి చేసిన వ్యక్తి సేవ అయినను ఎన్నడూ నష్టపడదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. భగవద్గీత 2:40 శ్రద్ధతో వనర్చినట్టి స్వల్పమైన భక్తి అయినను శాశ్వతమైన సంపదయే ఇవ్వను. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 1.5.17 అందును ఇట్టు చెప్పబడినది. త్యక్త స్వధర్మం చరణాంబుజం హరే రభజన తక్తో పతేతో యది యత్రక్వా వా భద్రమభూద ముష్యకిం కోవార్ద అప్తో భజితాం స్వధర్మతః. మనుజుడు ఏదో ఒక విధముగా శ్రీకృష్ణ పట్ల ఆకర్షితుడైనచో భక్తి యోగమున అతడు కావించిన ఏదైనను శాశ్వతమైన సంపదే కాగలదు. అపరిపక్వత వలన లేదా చెడు సాంగత్యం వలన ఒకవేళ అతడు పరత్రము చెందినప్పటికీ అతని భక్తి సంపద నష్టపడదు. అజామిలుడు, భరతుడు వంటి ఎన్నో ఉదాహరణలు దీనికి కలవు. కనీసము కొంత సమయమును వరకైనను భక్తి యోగమును నెలకొనే అవకాశమును మా కృష్ణ చైతన్యోద్యమం ఎల్లరికూ ఒసుగుచున్నది. స్వల్పమగు సేవ అయినను పురోగతికి ప్రేరణ దొసిగి మానవ జన్మను ధన్యము చేయగలదు. ఈ శ్లోకమునందు భగవానుడు ఉత్తమ శ్లోకుడు అని వర్ణింపబడిను. అనగా భగవానుడు పరమ శ్రేష్ఠయుకు యశస్సు కలవాడని భావము. శ్రీకృష్ణుడు షడ్గైశ్వర్య సంపన్నుడు. వానిలో యశస్సు ఒకటి ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్స శ్రేయ అని చెప్పబడినది. శ్రీకృష్ణ భగవాను యశస్సు ఇంకొను విస్తరించుకునే ఉన్నది. శ్రీకృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము ద్వారా శ్రీకృష్ణుని యశస్సును మేము విస్తరింపజేయుతున్నాము. కురుక్షేత్ర రణము జరిగిన 5,000 సంవత్సరముల పిదపయు ఆ దేవదేవుని యశస్సు ఇంకొను ప్రపంచమంతటా విస్తరించుతున్నది. మా హరినామ సంకీర్తనోద్యమము వలన ప్రపంచమునందలి ప్రముఖ వ్యక్తులందరూ ప్రస్తుతం శ్రీకృష్ణుని యశస్సును తప్పక విని ఉండవచ్చును. మా ఎడ ఇష్టము లేని వారు మా సంకీర్తనోద్యమమును అనపగోరుడి వారు కూడా ఏదో రకముగా హరే కృష్ణ ఎరడి పదమును ఉచ్చరించుతూనే ఉందరు. ఈ హరే కృష్ణ భక్తులను దండించవలసినదే ఎనుచు వారు పలుకుచుందరు. ఈ మహోద్యమం యొక్క నిజమైన విలువను అట్టి మూర్ఖులు గుర్తిరుగు జాలరు. కానీ వాస్తవం ఏమనగా దీనిని విమర్శింపు గోరటియే వారికి హరే కృష్ణ నామమును ఉత్తరించు అవకాశమును ఒసగలదు. అది ఈ ఉద్యమం యొక్క పరమ విజయమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. సో భరతుడు తన యుక్త వయసులోనే అంటే యవ్వనంలో ఉన్నప్పుడే మొత్తం వదిలేశాడు అని అంటే, యాక్చువల్గా భార్య ఆకర్షణీయంగా ఉంటుంది, పిల్లలతోటి ఉండేటువంటి సమయం కూడా చాలా విలువైన సమయమే, వాళ్ళతోటి ఉన్నటువంటి సమయం కూడా మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, సో మనకి అన్ని రకాల ఆనందాలు ఇచ్చేటువంటి గృహస్థ జీవనంలోంచి వదిలేసి ఎవరి కోసం అయితే మనం వెళ్ళగలం? అంతకంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి ఏదైనా దొరికితే అప్పుడు వెళ్ళగలుగుతాం. నేను ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సుఖం, భార్యాపిల్లలతోటి నేను అనుభవిస్తున్నటువంటి సుఖం కంటే కూడా
ఇంకా ఎన్నో రెట్లు సుఖాన్ని ఇవ్వగలిగినటువంటిది ఏదైనా ఉంటే అప్పుడు దాన్ని వదులుతాం. ఇప్పుడైనా మనం చూడండి, ఏదైనా ఒకటి పాత వస్తువును పడేస్తాం, ఎప్పుడు పడేస్తాం అండి? కొత్త వస్తువు వచ్చినప్పుడు పడేస్తాం కదా. సో వేసుకునే చొక్కా చినిగినా కానీ వేసుకుంటాం కొత్త చొక్కా లేనప్పుడు. సో ఆ విధంగా ఇప్పుడు చూస్తే మరి ఇప్పుడు భరతుడు తన యొక్క గృహస్థ జీవనాన్ని, రాజ్యాన్ని, ప్రజలని అన్ని వదిలేయగలిగాడు అంటే అంతకంటే ఉత్తమమైనది, అంతకంటే ఆకర్షణీయమైనది ఉంది కాబట్టి దానికోసం వదిలేశాడు. అదే భక్తి, అదే కృష్ణ భక్తి, అదే కృష్ణుడు. కృష్ణుడు ఎంతటి ఆకర్షణీయుడు అని అంటే మనకి ఏది ఆకర్షణీయంగా అనిపించినా కానీ దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటారు. అందుకనే కృష్ణుణ్ణి మిగిలినటువంటి మొత్తాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి అంతా కంటే కూడా కృష్ణుడే ఆకర్షణీయంగా ఉంటారు. అందుకనే రాత్రిపూట చుక్కలలో చంద్రుడు ఎలా ఉంటారండి, చుక్కలన్నీ ఒక సైడ్ ఉంటే చంద్రుడు అందం ఇంకొక సైడ్ ఉంటుంది. సో ఆ విధంగా భౌతిక జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలన్నిటికీ కూడా ఆనందం, వాటి వల్ల మనకు వచ్చేటువంటి ఆనందాలన్నిటికంటే కూడా ఎక్కువ ఆనందం కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తుంది, కృష్ణ భక్తి చేసినప్పుడు వస్తుంది. అందుకనే మనకి భరతుడు అంత ఈజీగా వాటిని త్యజించేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, కృష్ణుడి యొక్క ఆకర్షణలో పడ్డారు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ చూడండి, భగవంతుడికి పేరుంది. ఏమిటండి భగవంతుడికి ఉన్న పేరు? కృష్ణ భగవాన్, కృష్ణుడు. ఓకే, సో భగవంతుడికి ఉన్న పేరు కృష్ణుడు. మనం చాలా సార్లు అంటూ ఉంటాం. ఓకే, ఏమంటాం మనము, భగవంతుడని లేకపోతే స్వామివారు, స్వామివారని లేకపోతే పరమాత్మని, ఇలాంటి పేర్లు ఏమి అనవసరంలా, ఇలాంటి ఏమి అనవసరంలా. భగవంతుడికి ఒక పేరుంది, కృష్ణుడు అని ఉంది. ఎక్కడ కృష్ణుడు గురించి మాట్లాడాలన్నా, ఎక్కడ భగవంతుడి గురించి మాట్లాడాలన్నా కృష్ణుడు మాట్లాడాలి మనం. అంతేకాని అందుకనే ప్రభువారు వారు కూడా మన కృష్ణ చైతన్య సంఘానికి పేరు భగవత్ చైతన్య సంఘం అని పెట్టల. ఓకే, లేకపోతే దేవుడి చైతన్యం అని పెట్టలేదు. సో దేవుడికి పేరుంది, అందుకనే నేను ఆ పేరుతోటే ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ప్రభువారు వారు మనకి కృష్ణ చైతన్య సంఘం అనేటువంటిది స్టార్ట్ చేశారు. కృష్ణ కాన్షియస్నెస్ అని పెట్టారు. ఎందుకు పెట్టారు కృష్ణ అని అక్కడ పదం అంటే, భగవంతుడికి పేరుంది, ఆ పేరుతోటే భగవంతుడిని పిలవాలి. మనము ఉట్టిగా స్వామి అని పిలిచినా కానీ వచ్చేటువంటి లాభం కంటే, స్వామీజీ స్వామివారు అని పిలిచేటువంటి వచ్చేటువంటి లాభం కంటే భగవంతుడిని కృష్ణుడు అని పిలిస్తే మనకు వచ్చేటువంటి లాభం ఎక్కువ, మనకి సుకృతి ఏడవుతుంది. కృష్ణ అనేటువంటి పదం సామాన్యమైనటువంటి పదం కాదు. ఓకే, ఏదో ఒక భౌతికమైనటువంటి పేరులా కాదు. మీరు స్వామి అని పిలిస్తే, స్వామివారు అని పిలిచిన దానికంటే ఎన్నో లక్షల కోట్ల ప్రయోజనం కృష్ణుడు అని పిలిస్తే వస్తుంది. మనం అందుకనే మనం ప్రీచింగ్ చేసేటప్పుడు కూడా, మనం మాట్లాడేటప్పుడు కూడా, భగవంతుడి గురించి చెప్పేటప్పుడు కూడా స్వామివారు అన్నదానికంటే కృష్ణుడు అంటే నయం. ఇంకా మీరు ఎవరికైనా చెప్పాలి అన్నా కానీ స్వామివారు అన్నదానికంటే కూడా కృష్ణుడు అంటే దానివల్ల మీకు ఎక్కువ లాభం వస్తుంది. అందుకనే మనం సంకీర్తన ఉద్యమం ఏదైతే చేస్తున్నామో అందులో మనం నగర సంకీర్తన కూడా చేస్తాం. ఓకే, ఈ నగర సంకీర్తన ఎందుకు చేస్తాము? చేసేవాళ్ళ లాభం కోసం కాదు, వినేవాళ్ళ లాభం కోసం. ఓకే, రోడ్లన్నీ తిరుగుతూ హరినామ కీర్తన ఎందుకు చేస్తారు? తాళాలు కొట్టుకుంటూ, మ్యూజిక్ ప్లే చేస్తూ, డ్యాన్స్ చేసుకుంటూ, భగవంతుడి యొక్క విగ్రహాన్ని, ఒకటి అర్చా విగ్రహాన్ని, మన ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తూ మనం ఎందుకు సంకీర్తన చేయాలి? అలా నగర సంకీర్తన చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే, ఎంతో మంది అభక్తులకు కూడా వాళ్ళ చెవులలో భగవంతుడి యొక్క నామం పడుతుంది. భగవంతుడు కృష్ణ అనేటువంటి నామం వాళ్ళ చెవులకు వెళ్తుంది, దానివల్ల వాళ్ళకి సుకృతి వస్తుంది. అది చిన్న విషయం కాదు. అందుకని ప్రభువారు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, చాలా మంది మనల్ని హరే కృష్ణ డివోటీస్ అంటారు కదండి. మీరు హరే కృష్ణ వాళ్ళ అని అడుగుతారు. ఇప్పుడు మేము తిలక్ పెట్టుకుని బయటకు వెళ్ళామనుకోండి, మీరు హరే కృష్ణ వాళ్ళ అని అడుగుతారు. ఆ అడిగినటువంటి వ్యక్తికి కృష్ణుడు గురించి తలుసుకోడు, కృష్ణుడు గురించి మాట్లాడడు, కృష్ణుడు గురించి ధ్యానం చేయడు, కృష్ణుడు గురించి భక్తి చేయడు. కానీ మన వల్ల దారిలో వెళ్తున్నటువంటి మనం జస్ట్ కంటి మాల చూసో లేకపోతే నుదుటి మీద తిలకం చూసో మీరు హరే కృష్ణ భక్తులా అని అడుగుతారు. దానివల్ల వాళ్ళ యొక్క జీవితమే మారిపోతుంది. వాళ్ళకి పూర్తిగా అది ఎంత పవర్ఫుల్ అంటే, ప్రతి వ్యక్తి కూడా వ్యంగ్యంగా అయినా సరే కృష్ణుడి యొక్క నామాన్ని తీసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానివల్ల ఎంతో లాభాన్ని పొందుతారు. ఎన్నో జన్మలు తగ్గిపోతాయి వానికి, భవిష్యత్తులో కృష్ణనామం తీసుకునేటువంటి జన్మ వస్తుంది వానికి. అందుకనే సుకృతి యాడ్ చేయాలి. అందుకని మనం ఏం చేస్తాం, మన యొక్క
లక్ష్యమే అది. కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లక్ష్యమే అది. ప్రతి వ్యక్తిలోనూ సుకృతి యాడ్ చేసుకుంటా వెళ్ళాలి మనం. ఓకే, ఆ సుకృతి ఏంటంటే ప్రతి వ్యక్తి నోట్లోంచి కృష్ణుని యొక్క నామాన్ని తీసుకురావాలి, కృష్ణుని యొక్క నామాన్ని పలికేలా చేయాలి. ప్రతి వ్యక్తి కృష్ణుడి యొక్క నామాన్ని కనుక పలకగలిగితే మనం మన ఉద్యమంలో సక్సెస్ అయినట్టు. అందుకని మనం ఏం చేస్తాం, పిలుస్తాం, కీర్తన చేస్తాం, ప్రసాదం పెడతాం. భగవంతుడి యొక్క ప్రసాదం తిన్నా కానీ హృదయం పవిత్రం అయిపోతుంది. ఓకే, అందరికీ మనము సేవ చేస్తాం. ఎందుకు చేస్తాము? ప్రసాద సేవ చేస్తాం. ఎందుకు చేస్తాము? అందరూ భగవంతుడి యొక్క ప్రసాదం తిని కనీసం ఒక్కసారన్న కృష్ణ అని అనుకుంటారు, కృష్ణుడి ప్రసాదం అని అనుకుంటారు, భక్తుల సాంగత్యంలోకి వస్తారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అన్నారు. అంటే కొంచెం సుకృతి ఆడైనా అది ఎంతో గొప్ప భయం నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఓకే, ఆ కొంచెం ఎంత అంటే ఒక్కసారి కృష్ణ అనేటువంటి పదం మన నోట్లోంచి, మన జీవిత కాలంలో కృష్ణ అనేటువంటి పదం ఒక్కసారి మన నోట్లోంచి వచ్చినా కానీ దానివల్ల మనకు వచ్చేటువంటి సుకృతి, దానివల్ల మనకు వచ్చేటువంటి లాభము అనేటువంటిది జన్మ జన్మలకి మనకు ఉపయోగపడుతుంది. అందుకనే నువ్వు భక్తి మార్గంలో ఎంత కొంచెంగా పురోగతి సాధించినా కానీ అది భౌతికమైనటువంటి పురోగతి లాంటిది కాదు. మీ శరీరంతో పాటు భౌతికమైనటువంటి పురోగతి నశిస్తుంది, కానీ ఆధ్యాత్మిక పురోగతి ఏదైతే ఉందో అది నశించదు. అది మళ్ళీ జన్మ జన్మల్లోనూ నీకు అది తోడుగా వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి నువ్వు భక్తి చేస్తావు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో కృష్ణుడు తెలియజేశాడు. ఓకే, సో అంటే భక్తి అనేటువంటిది శాశ్వతమైనది, భౌతికమైనటువంటి ఆస్తి లాగా తరిగిపోయేది కాదు. భక్తి అనేటువంటిది శాశ్వతమైనది. కాబట్టి మనకి భౌతికంగా మనకి బ్యాంక్ అకౌంట్లు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఖాతా ఒకటి లేకపోతే మనం ఈ భౌతిక లోకంలోనే పతనం చెందుతాం. ఏమన్నారు? త్రాయతే మహతో భయాత్ అనేటువంటి పదం అన్నారు. అంటే ఎంత గొప్ప భయం నుంచి కూడా నువ్వు బయటపడతావు. ఏంటండి మనిషికి ఉండేటువంటి భయం? మనందరికీ ఉండాల్సినటువంటి భయం ఏమిటి? అసలు నిజమైన భయం ఏమిటి? మృత్యు భయం. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు కొంచెం భక్తిలో ఉపయోగమిస్తే మృత్యు ఉండదా? దాని అర్థం ఆ భయం నుంచి బయటపడిపోతావా? ఎస్ ప్రభుజీ, భక్తి చేస్తే మనము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము అని కాన్ఫిడెంట్ ఎక్కువైపోతుంది ప్రభుజీ. అవును మాతాజీ, కానీ ఇక్కడ భక్తి అనేది పూర్తిగా చేయలేదు కదా, స్వల్పంగా చేశాడు. మరి భయం నుంచి ఎలా తొలగిపోతుంది? అది సుకృతి యాడ్ అవుతూ ఉంటుంది కదా ప్రభుజీ. అయినా చనిపోతాడు, మళ్ళీ చనిపోతాడు కదా. మంచి సంప్రదాయం ఇంట్లో ఒక భక్తి చేసే ఇంట్లో జన్మిస్తారు నెక్స్ట్ జన్మంలో అనేది కూడా ఒక గ్యారంటీ ఉంటుంది కొంచెం భక్తి చేసినప్పుడు. సో మనం యాక్చువల్ గా నిజమైన భయం ఏంటి? దేనికి మనం నిజంగా భయపడాలి? మాయకి భయపడాలి. మృత్యు అంటేనే భయం కదా మా ప్రభుజీ. అసోసియేషన్ లేకుండా మనం ఎక్కడ పడిపోతామో అని భయం. భక్తిలో ఎక్కడ పడిపోతామో అని భయపడాలి. మాతాజీ కరెక్ట్ చెప్పారు. ఏం చెప్పారు ప్రభుజీ? సారీ, మానవ జన్మని కోల్పోయి ఏ జంతువు జన్మను పొందుతామో అనుకునేటువంటిది నిజమైన భయం. అంటే ఈ మానవ శరీరాన్ని కోల్పోతామేమో అనేటువంటి నిజమైనది భయం. ఈ మానవ శరీరాన్ని కోల్పోతే మళ్ళీ మానవ శరీరం వస్తే ఓకే, నో ప్రాఫిట్ నో లాస్. కానీ ఒకవేళ మానవ శరీరాన్ని కోల్పోయి ఒక జంతు శరీరానికి వచ్చేసాం, అంతకు మించినటువంటి పతనం అనేటువంటిది ఇంకొకటి లేదు. అంటే కృష్ణ కాన్షియస్ లోకి వస్తే ముక్తిని సాధి అందరూ. ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లోకి వచ్చినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్ గా ముక్తి వచ్చేస్తుందా అండి మాతాజీ? వాళ్ళ యొక్క భక్తి లెవెల్స్ ని బట్టి ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎంత సీరియస్ గా కృష్ణ అని వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళు కృష్ణుణ్ణి నమ్మారా లేదా, శ్రద్ధ ఉందా లేదా, లేకపోతే కోమల భక్తేనా, లేకపోతే ఈ రోజు కృష్ణుడి దగ్గరికి వచ్చారు రేపు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎల్లుండి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు, లేదంటే ఇప్పుడు మీరు అందరు పిలిచారు కాబట్టి వచ్చి కూర్చున్నారు, ఇలాంటి భక్తులు కూడా ఉంటారు. ఓకే, ఈ భక్తి వేరు. ఓకే, లేదు అంటే ఓకే అందరు చెప్తున్నారు కాబట్టి వెళ్దాము, కానీ నాకైతే నమ్మకం ఇంకా కుదరలేదు, నాకు కృష్ణుడు అసలు నిజంగా ఉన్నాడా? మీరందరూ మీరు నన్ను కృష్ణనామం పలకమంటున్నారు కాబట్టి నేను పలుకుతున్నాను, ఒకవేళ ఉంటే ఉపయోగపడిద్దేమో అని, అంతే తప్ప నిజంగా ఉన్నాడు అనేటువంటి గ్యారంటీ అయితే నాకు లేదు అనుకునేటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే,
సో లేదు అంటే ధార్మికంగా ఉన్నటువంటి కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తులు మామూలుగానే బై బర్త్ ఎంతో కొంత భక్తి అనేటువంటి చేస్తారు. భక్తి యొక్క నిర్వచనం తెలియకపోయినా లేదు అని అంటే భగవంతుడి యొక్క మహిమలని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయినా దేవాదిదేవుడు ఎవరు అనేటువంటి విషయం కూడా తెలియకుండా కృష్ణుడు ఆలయాలకు వచ్చేసి కృష్ణుడికి పూజలు చేసి కృష్ణుడికి భక్తి చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు భౌతిక లాభాల కోసం. వీళ్ళందరూ కూడా భక్తులు అనడానికి లేదు. వీళ్ళందరూ ఏమైపోతారండి, వీళ్ళందరూ వచ్చే జన్మలో ముక్తిని సాధించకపోయినా పతనం చెందరు. వీళ్ళందరూ మళ్ళీ మనుషులుగా పుడతారు, మళ్ళీ మానవ శరీరం వస్తుంది. అంటే భయం నుంచి బయటపడ్డట్టేగా, ఏ కుక్క జన్మలోనో లేకపోతే ఏ పంది జన్మలోనో పుట్టకుండా మానవ శరీరాన్ని తీసుకొని పుట్టడం అనేటువంటిది కూడా ఒక అదృష్టం. ఓకే, ఇది గొప్ప భయం నుంచి బయటపడడం అంటే. ఎందుకంటే మానవ శరీరంలోకి మళ్ళీ వస్తే ఈ జన్మలో మనం చేసుకోలేనటువంటి సాధన ఏదైతే ఉందో అది మళ్ళీ వచ్చే జన్మలో చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు కొంచెం సుకృతి ఉంది కదా, ఆ సుకృతి మనకి హెల్ప్ చేస్తుంది. సామాన్యంగా ఎవరు పడితే వాళ్ళు ఈ భక్తిలోకి రాలేరు. అందుకని చెప్పారు చూడండి, ఇందాక శ్లోకంలో మనకి ఎగ్జాంపుల్ చెప్పిన మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యత తామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత. అంటే మనుష్యులలో ఏ ఒక్కడో మాత్రమే పూర్ణత్వమును సాధించడానికి ప్రయత్నిస్తాడు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు పూర్ణత్వాన్ని సాధించడానికి ప్రయత్నించడు. ఎవడో ఒక్కడు మహాత్ముడు మాత్రమే కృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఎందుకు ఇంతమంది కృష్ణుడి దగ్గరికి రావట్లేదు, ఎందుకు కృష్ణుడిని పూజించట్లేదు, ఎందుకు హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకోవట్లేదు అని అంటే, ఈ వేలల్లో ఒకడు వాడు కాదు. సో వేలల్లో ఒకడు మాత్రమే భగవంతుడి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా జన్మల సమయం ఉంది, మహాత్మా స్టేజ్కి రావడానికి చాలా సమయం ఉంది. అందరూ మహాత్ములు అయిపోతే ఇంకా సామాన్యులు ఎవరు ఉంటారు? ఎవరు పాపాలు చేసినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయినప్పుడు కృష్ణుడి దగ్గరికి అందరూ రారు. ఎప్పుడైతే ఆ పాపాల పుట్ట తరిగిపోతుందో అప్పుడు కృష్ణుడు దగ్గరికి తీసుకుంటారు. ఓకే, అంటే ఎవరైతే కృష్ణనామాన్ని తీసుకున్నారో, ఎవరైతే భగవద్భక్తి చేస్తున్నారో, ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చారో, వాళ్ళందరి పాపాలు తరిగిపోయి కృష్ణుడు తీసుకొస్తే వచ్చారు. మనం అనుకుంటాం నేను వచ్చేసాను, నన్ను ప్రభుజీ తీసుకొచ్చారు, నన్ను ఆ ప్రభుజీ తీసుకొచ్చారు, నాకు ఆ ప్రభుజీ చెప్తే నేను వచ్చాను అని మనం అనుకుంటాం. అవన్నీ మన ఊహలు మాత్రమే. నిజమేమిటి అని అంటే భగవంతుడు లాక్కొచ్చారు మనల్ని ఇక్కడికి, మనల్ని అందరినీ లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మనకి ఆయన మాటలు వినిపిస్తున్నారు. అది భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నారు ఎవరెవరు వినాలి, ఎవరెవరు వినకూడదు అని. ఓకే, అందుకనే ఎవరికి మరుపు రావాలన్నా, ఎవరికి జ్ఞాపకం రావాలన్నా కానీ అది నేనే చేస్తాను అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చెప్పారు కదండి, భగవద్గీతలో చెప్పారు కదా, అందరి మరుపుకి అందరి జ్ఞాపకానికి నేనే కారణం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఎవరెవరికి కృష్ణుడిని గుర్తు చేయాలో వాళ్ళకి మాత్రమే గుర్తు చేస్తాడు, ఎవరికి గుర్తు చేయకూడదో వాళ్ళకి చేయడం. అది కృష్ణుడికి తెలుసు మనలో మనకున్నటువంటి సుకృతి. ఎందుకంటే పరమాత్మ రూపంలో మనతో పాటే తిరుగుతున్నారు, మనం ఎక్కడికి పోతే అక్కడికి వస్తున్నారు పరమాత్మ రూపంలో. ఆయనకి తెలుసు మనకి ఎంత అర్హత ఉంది, ఎంత అర్హత లేదు, ఎప్పుడు వీడికి కృష్ణనామాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి రాదు. చాలా మంది చూడండి వింటూనే ఉంటారు కానీ ఒక్కసారి కృష్ణనామం చెప్పు అంటే నా వల్ల కాదులే, మీరు చేయండి, నేను పక్క నుండి వింటుంటా అని అంటారు. ఓకే, ఎందుకంటారు అంటే వాళ్ళకి ఇంకా రాలేదు ఆ సమయం, వాళ్ళకి ఇంకా ఆ సుకృతి లేదు, ఇంకో కొన్ని జన్మలు ఎత్తాలి, ఆ జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు వస్తుంది అన్నమాట. కాబట్టి జడభరతుడు లా జన్మించడానికంటే ముందు ఎంతో గొప్పవాడైనటువంటి భరతుడు కూడా ఈ మాయ యొక్క ప్రభావంలో పడిపోయాడు. దేనికైతే ఆకర్షితుడు అయ్యాడు అంటే కృష్ణుడికి ఆకర్షితుడయ్యి తనకి ఎంతో సుఖాన్ని ఇచ్చేటువంటి ఫ్యామిలీ లైఫ్ను వదిలేసుకున్నాడు. అయినా సరే మాయ ఎంత బలంగా ఉంటుందో చూడండి, భరతుడు లాంటి వ్యక్తిని ఒక జింక పిల్ల మీద మోహానికి పడేసింది మాయ. ఇంకా మనలాంటి వాళ్ళు నేను మాయం చేయించేశాను అని చెప్పుకుంటే ఇంక దానికి అసలు అర్థమే లేదు కదండి. సో భరతుడు లాంటి వ్యక్తి భావా స్టేజ్కి వెళ్ళారు ఆయన, మామూలు భక్తి కాదు, సాధన భక్తిలో లేరు ఆయన. మనలాగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ 16 సార్లు లెక్కేసుకొని చేసే స్థాయిలో ఇంకా ఆయన లేరు. మనలో మనం ఇంకా కృష్ణుడి మీద ప్రేమ లేకపోయినా కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ నామ జపం వల్ల కృష్ణుడి మీద ప్రేమ పెరగాలి అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన కృష్ణుడి మీద ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి. నామ జపం వల్ల కృష్ణుడి మీద ప్రేమ కాదు, కృష్ణుడి మీద ప్రేమ వల్ల నామ జపం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. అంటే మనకు ఉల్ట అలాంటి వ్యక్తి మాయకి గురి అయిపోయారు, ఒక జింక పిల్ల మీద వ్యామోహం పెట్టుకున్నారు.
సొంత కొడుకు మీద లేనటువంటి వ్యామోహం జింక పిల్ల మీదకి వచ్చేసింది. అందువలన ఆయన మళ్ళీ జింకగా పుట్టడం, జింకగా మరణించి మళ్ళీ జడభరతుడుగా పుట్టడం, జడభరతుడుగా పుట్టి అంటే మానవ శరీరం రాలేదు వెంటనే, ఎందుకంటే జింక అనేటువంటి భావనలో చనిపోయారు కాబట్టి. చనిపోయినటువంటి వ్యక్తి ఎప్పుడైతే మానవ శరీరాన్ని తీసుకున్నారో, జింక శరీరాన్ని నుంచి కూడా ఆయన మానవ శరీరానికి వచ్చేసారో, జరిగినటువంటి తప్పు మళ్ళీ జరగకూడదు, ఒక బ్లెండర్ జరిగింది, ఆ బ్లెండర్ ని మళ్ళీ రిపీట్ చేయకూడదని జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడి తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా జడభరతుల్లా గడిపేశారు. ఓకే, చివరికి ఆయన చూసి ఒక ముద్దు అనుకున్నారు జనాలు. కాళికాదేవికి బలి, ఒక జంతువుతో సమానంగా చూసి కాళికాదేవికి బలివ్వాలి అని అనుకున్నారు ఆయన. సో అలాంటి ఒక స్థితిలోకి ఆయన వెళ్ళిపోయారు, ఎందుకంటే లౌకికంగా ఉండకూడదు అని. లౌకికంగా ఉండడం అనేటువంటిది మళ్ళీ మనకి ఏదో ఒక రకం, మనం ఎంత గొప్పవాడిని అనుకున్నా సరే, భరతుడి జన్మలో నాకు జరిగింది కదా ఆ శాస్తి, అది చాలు నాకు, మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు, నేను గొప్పవాడిని అనేటువంటి కాన్ఫిడెన్స్ లో నేను ఉండకూడదు అనుకున్నారు ఆయన. అందుకనే తను తాను పూర్తిగా భౌతికంగా ఉపయోగించుకోలేదు, తనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా భౌతికంగా ఉపయోగించుకోవటం మానేశారు. సో ఆ విధంగా భగవంతుడి అనేటువంటి ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధ్యానంలోనే ఆయన ఉన్నారు. కృష్ణ భగవానుడి యొక్క ఇప్పుడు భక్తుడికి కూడా ఎలాంటి యశస్సు ఉంటుంది అని అంటే, కృష్ణుడికి ఉన్నటువంటి యశస్సు ఉంటుంది, ఎందుకంటే కృష్ణుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు, ఆరు రకాల ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగినటువంటి వాడు కృష్ణుడు. సో అలాంటి ఐశ్వర్యాన్ని కలిగినటువంటి కృష్ణుడు యశస్సుని విస్తరింపచేయటమే కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మనం చూడండి, కృష్ణుడికి ఉన్నటువంటి కీర్తి ఎవరికైనా ఉందా? ప్రతి గ్రామంలోనూ కృష్ణ ఆలయాల్లో మార్నింగ్ మార్నింగ్ మంగళహారతి జరుగుతుంటే ఎంతమంది వెళ్తారో చూడండి. రేపు మార్నింగ్ 4:30 లేచి ఇస్కాన్ మాయాపూర్లో జరిగేటువంటి మంగళహారతిలో ఎంతమంది జనం పార్టిసిపేట్ చేస్తారో చూడండి. ప్రత్యక్షంగా మాయాపూర్లోనే కాదు, ప్రతి సిటీలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి 800 ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయో, 800 ఇస్కాన్ టెంపుల్లో ఎంతమంది జనం, ఇసుకేస్తే రాళ్ళంత జనం గుమిగూడి భగవంతుడి యొక్క మంగళహారతిని దర్శనం చేస్తూ ఉంటారు. మరి భగవంతుడికి ఉన్నటువంటి కీర్తి అంత. ఒక రాజకీయ నాయకుడు రోడ్డు మీదకి వస్తే, మహా వస్తే 1,000 మంది వస్తారేమో, అది కూడా డబ్బులు ఇస్తే, డబ్బులు ఇచ్చి పొద్దున్నుంచి సాయంత్రం కూలి ఇచ్చి వాళ్ళకి 3 సార్లు భోజనం పెడితే, ఒక రాజకీయ నాయకుడు ప్రచారం చేయడానికి రోడ్డు మీదకి వస్తే ఆయన చుట్టూ తిరుగుతారు. ఎంతమంది తిరుగుతారు? లిమిటెడ్గా తిరుగుతారు. 10 మంది ట్రక్కులు వస్తారు, 10 ట్రక్కులు వస్తాయో లేకపోతే 20 ట్రక్కులు వస్తాయేమో. కానీ కృష్ణుడికి మంగళహారతి జరుగుతుంటే చూడడానికి ప్రతి సిటీ నుంచి ట్రైన్లు వస్తాయి. ఓకే, ఎవరికి డబ్బులు ఇచ్చి తీసుకోవాలా? వాళ్ళందరికీ వాళ్ళే వస్తారు. ఓకే, వాళ్ళకి భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసు, అది కృష్ణుడి యొక్క కీర్తి అంటే. కృష్ణుడి యొక్క కీర్తిని భౌతికంగా ఉన్నతిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కీర్తితోటి మనం కంపేర్ చేయడానికే లేదు. ఓకే, సో అంత గొప్ప, అంత సంపూర్ణమైనటువంటి కీర్తి అంటే ఇది. సో అది కృష్ణుని యొక్క యశస్సు. మనము అలా మనం కృష్ణుని ఉన్నతంగా చూపించడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే భక్తి. సో నేనే ఉన్నతంగా ఉన్నాను అని అనుకోవడం భక్తి కాదు. ఓకే, అదే మనం సంకీర్తన ఉద్యమం ద్వారా మనం కృష్ణుణ్ణి కీర్తిస్తూ కృష్ణుని యొక్క ఉన్నతత్వాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. దానివల్ల అందరికీ స్వీకృతి వస్తుంది, అందరూ కూడా ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా కానీ భక్తులు అవుతారు, భక్తుల సాంగత్యంలోకి వస్తారు. నెక్స్ట్ 44. యో దుస్త్యజాన్ క్షితిసుతస్వ జనార్ధ ధారాన్. ఆధ్యాం శ్రియం సురవరై సదయావలోకాన్. నైచన్ రూపస్తదుచితం మహతాం మధుద్విట. ఏవానురక్తమనసాం అభవోపి పల్గుః. హరికృష్ణ ప్రభుజీ, సుఖదేవ్ గోస్వామి పలికెను, రాజా
భరతుని కళాపములు పరమ అద్భుతమైనవి. అన్యులు త్యజింపలేని సమస్తము అతడు త్యజించను పరిత్యజించను. రాజ్యమును భార్యను కుటుంబమునే అతడు విడిచివేశను. మహోన్నతము అతని ఐశ్వర్యము దేవతలకు కూడా హీర్షును కలిగించినదైనను దాన్ని అతను త్యజించను. అటువంటి మహనీయుడే పరమ భక్తుడకు అర్హుడు. శ్రీకృష్ణుడ శ్రీకృష్ణ భగవాన్ని సౌందర్యము ఐశ్వర్యము యశస్సు జ్ఞానము బలము వైరాగ్యములకు అతడు ఆకర్షణుడై అతడు సమస్తమును పరిత్యజింపగలిగెను. శ్రీకృష్ణ భగవానుడు పరమాకర్షకుడు కనుక అతని కొరకు మనుషుడు సమస్తము వాంఛితములను వదిలిపెట్టగలడు. అతని ప్రేమ భక్తి యందు ఆ కృష్ణ చిత్తులు మోక్షమునైనను తుచ్చముగా భావింతురు. అది శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు ఏమన్నమాట. సో కృష్ణుడి కోసం ఏదైనా వదిలేస్తాడు. ఏ విధంగా అయితే భరతుడు వదిలేశాడో తనకు సుఖాన్ని ఇచ్చేవని అంతగా వదిలేస్తాడు. మోక్షాన్ని కూడా తీవ్రకి వదిలేస్తాడు. ఒక శుద్ధ భక్తుడి దగ్గరికి వెళ్ళి నీకు మోక్షం కావాలా, లేకపోతే ఇక్కడ భగవంతుడి సేవ చేసుకునే అవకాశం ఇస్తాను అది కావాలా అని అడిగితే, నాకు అవసరం లేదు భగవంతుడి సేవే కావాలి అని అడుగుతారు. మోక్షం వస్తే భగవంతుడి సేవ దొరుకుతుందా అని అడుగుతారు. మోక్షం ఉంటే భగవంతుడి సేవ దొరికిద్దో దొరకదో మనం చెప్పలేము. కాకపోతే నువ్వు భగవంతుడి యొక్క దామంలో అయితే ఉంటావు అని అన్నావు అనుకో, అక్కడ భగవంతుడు దామంలో ఉండి భగవంతుడికి సేవ చేసుకోలేనప్పుడు నాకు ఆ మోక్షం కూడా అవసరం లేదు అని అంటారు. అది భక్తులు మోక్షానికి కూడా విలువివ్వరు. కానీ నిరాకారవాదులు మాయావాదులు ఏమంటారంటే, మోక్షం అంటే భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. ఒక్కసారి కనుక నువ్వు నిరాకార బ్రహ్మంలో లీనమైపోయావు అంటే మళ్ళీ నీకు జన్మ మృత్యువులు ఉండవు అని అంటారు. కానీ నిరాకార బ్రహ్మంలో లీనమైపోతే ఏం సుఖం వస్తుంది అని అంటారు భక్తులు. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి మనం. ఒక్కరోజు ఒక పూట చీకట్లో కూర్చుంటే ఎలా ఉంటుందండి మనకి? శూన్యంలో కూర్చుంటే ఎలా ఉంటుంది మనకి? బోరు కొడుతుంది కదండి. ఎవరు మనల్ని పలకరించే వాళ్ళు లేకపోతే మనకి ఎలా ఉంటుంది? బోరు కొడుతుంది. కాబట్టి నాకు ఇలాంటి జీవితం వద్దు అనుకుంటారు. నాకు కావాల్సింది ఏంటంటే భగవంతుడి ధామంలో భగవంతుడికి సేవ చేసుకునే, శాశ్వతంగా సేవ చేసుకునేటువంటి స్థితి. అందుకని ముక్త పురుషులు, వాళ్ళు నేను నరకంలో ఉన్నా పర్వాలేదు, నేను స్వర్గంలో ఉన్నా పర్వాలేదు, నేను భూలోకంలో ఉన్నా పర్వాలేదు, జంతులోకంలో ఏ లోకంలో ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా నేను చేసే పని అదే, ఎక్కడున్నా నాకు వచ్చేటువంటి ఆనందం అదే, నేను ఇక్కడే నేను అందుకనే నేను ఇక్కడే నేను భగవంత సేవ చేసుకుంటే నేను ఇక్కడే బృందావనం చూడగలుగుతా, ఇక్కడే భూలోక బృందావనాన్ని చూడగలుగుతా అంటారు. అందుకని ప్రభుపాదులు అక్కడ సేవ చేసుకోవడానికి అవకాశం లేదా ప్రభుజీ అక్కడ గోలోకల్లో? మన భక్తిని బట్టి, మన భక్తిని బట్టి, మనం భగవంతుడికి సేవ చేసే స్థాయిలో గనక మనం భక్తి చేసుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి భక్తి సేవ చేసేటువంటి అంటే అనేక రకాల ముక్తులు ఉన్నాయి మాతాజీ. ఓకే, సాయుధ్య ముక్తి, సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి, సార్ష్టి, ఇలా అనేక రకాల ముక్తులు ఉన్నాయి. సో ఈ ముక్తులన్నింటిలో ఇప్పుడు సాయుధ్య ముక్తి వచ్చింది అనుకోండి, మనం వెళ్ళిపోయి నిరాకార బ్రహ్మంలో కూర్చుంటాం. సాలోక్య ముక్తి వచ్చింది అనుకోండి, మనం వెళ్ళిపోయి మనం ఏ భగవంతుడి యొక్క రూపాన్ని మనం పూర్తిగా ఆరాధిస్తూ ఉన్నామో ఆ భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళిపోయి ఆ వైకుంఠ లోకానికి వెళ్ళిపోయి ఆ వైకుంఠ లోకంలో ఒక ఆధ్యాత్మికంగా ఒక జీవిలాగా అక్కడ ఉంటాం. ప్రతిరోజు భగవంతుని చూస్తాం, ప్రతిరోజు భగవంతుడి పాదాలను కడుగుతాం, భగవంతుడి పాదాలకి పద్మాలని అర్పిస్తాము అనేటువంటిది ఏం లేదు అక్కడ. అక్కడ కూడా నువ్వు భక్తి చేస్తావు, కాకపోతే అనేక రకాలు. ఇప్పుడు నువ్వు ప్రధానమంత్రిని చూడాలి అని అనుకున్నావు, ప్రధానమంత్రి ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్ళడం ప్రధానమంత్రిని చూసింది అంత సమానం అయిద్దా? కాదు. సో కాకపోతే ప్రధానమంత్రి ఆవరణలోనో, ప్రధానమంత్రి ఉండేటువంటి ఊర్లోనో, లేదా వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సేవ చేసుకునేటువంటి అవకాశం అయితే వస్తుంది. ఓకే, అలా అని డైరెక్ట్ కృష్ణ సేవ చేసేటువంటి, పరోక్షంగా సేవలు చేసేటువంటి అవకాశం వస్తుంది. అలా మనకి ముక్తిలో ఒకవేళ మనం ఆ స్థితి దాకా వెళ్ళిన అంటే, ఇప్పుడు ఒకవేళ మనకి ఇక్కడే కృష్ణుడి సేవ చేసుకునేటువంటి అవకాశం ఉంది అనుకోండి, సో ఇదే బెస్ట్ అంటారు భక్తులు. నాకు ముక్తి కూడా అవసరం లేదు అంటారు, ముక్తిని కూడా త్యాగం చేసేస్తారు అన్నమాట. సో అది అయితే శుద్ధ భక్తులు మాత్రమే త్యాగం చేయగలరు ఇలాంటివన్నీ. ఓకే, నార్మల్ శుద్ధ భక్తులు కానిటువంటి వాళ్ళు త్యాగం చేయలేరు. ఇప్పుడు చూడండి, ఒక భావా స్టేజ్ వెళ్ళినటువంటి వ్యక్తి కూడా గర్వంతో నేను భావా స్టేజ్లో ఉన్నాను అని అనుకొని పతనం చెందేటువంటి అవకాశం ఉంది అని మనకు ఎలా తెలియాలి? లేదంటే భావా స్టేజ్ వెళ్ళినటువంటి వ్యక్తిని కూడా మాయ వెనక్కి లాగుతుంది అనేటువంటి విషయం మనకు ఎలా తెలియాలి? ఒకవేళ అలాంటి సంఘటనలు కనుక చరిత్రలో లేకపోతే మనం భావా స్టేజ్కి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా పతనం చెందుతాడు అనేటువంటి విషయం మనకు తెలియదు. మరి ఎవరు భావా స్టేజ్కి వెళ్ళి నేను పడిపోయి సమాజానికి నేను భావా స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మాయ లాగేస్తుంది, మాయ పతనం చెందేలా చేస్తుంది అని చూపించగలరు? ఒక శుద్ధ భక్తుడు మాత్రమే రెండు జన్మలను కోల్పోయి అయినా సరే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వగలడు. భరతుడు లాంటి వాడు, భరతుడు భావా స్టేజ్లో ఉండి ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారు,
మీరందరూ ఏదో భావా స్టేజ్లో ఉన్నారు, మిమ్మల్ని ఏమీ చేయలేదు మాయా అని అనుకోమాకండి, నా జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పేసి ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి, రెండు జన్మలని పణంగా పెట్టి ఆయన మనకు ఒక మెసేజ్ ఇచ్చారు. అంతేకాని ఆయన శుద్ధభక్తులు కాకపోవడం వల్ల జింకగా జన్మించారని కాదు, ఆయన శుద్ధభక్తులు కాకపోవడం వల్ల జడభర్తులుగా కష్టాలు పడ్డారని కాదు, మనందరికీ తెలియజేయడం కోసం. మళ్ళీ ఆయన కష్టపడి ఆయన ఈజీగా మళ్ళీ ముక్తిని సాధించగలుగుతారు, కానీ మనం సాధించలేదు. మనం ఏ స్టేజ్లో నుంచి పడిపోయినా మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళడానికి మనకు కొన్ని జన్మలు పడుతుంది. సామాన్యమైనటువంటి విషయం కాదు. మనం ఏ స్టేజ్ నుంచి కిందికి వచ్చామో మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళాలంటేనే మళ్ళీ ఎన్నో జన్మలు పడుతుంది. కానీ జడభరతుడు లాంటి వాళ్ళకి పట్టదు కాబట్టి, భరతుడు లాంటి వాళ్ళకి పట్టదు కాబట్టి భరతుడు తన ముక్తిని త్యాగం చేశారు. తన తనకున్నటువంటి భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి కోరికని కూడా త్యాగం చేసుకోగలుగుతారు. సో అది మనందరినీ ఉద్ధరించడం కోసం. ఓకే, అది. సో కృష్ణ చిత్తులు మోక్షమునైనను తుచ్ఛముగా భావింతురు. చాలు మదరు. హరే కృష్ణ. భాష్యం, శ్రీకృష్ణ భగవాని సర్వాకర్షణ శక్తిని ఈ శ్లోకము నిర్ధారణము చేయుచున్నది. భరతుడు శ్రీకృష్ణుని ఎడ మిగులు ఆకర్షితుడై తన సమస్త భౌతిక సంపత్తులను త్యజించెను. సాధారణంగా లౌకికులు అట్టి సంపత్తులకే ఆకర్షితులై ఎందురు. అతో గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయం అహం మహేత్మమేతి భాగవతం 5.5.8. మనుషుడు దేహము, ఇల్లు, సంపత్తి, సంతానము, బంధువులు, ధనము వంటి వానికి ఆకర్షితుడై మోహము వృద్ధి కాగా నేను నాది అనే భావనలో మునిగి ఉండును. లౌకిక విషయముల పట్ల ఆకర్షణ నిక్కముగా మోహము వలనే కలుగును. బద్ధజీవుని దృష్టిని అవి మళ్లించడి కారణమున వాని పట్ల ఆకర్షణకు ఎటువంటి విలువ లేదు, లాభము లేదు. శ్రీమద్ భాగవతం నందలి దశమస్కందమున వర్ణింపబడిన శ్రీకృష్ణుని వీర్య సౌందర్య లీలల పట్ల మనుజుడు ఆకర్షితుడైనచో జీవితం ధన్యం కాగలదు. మాయావాదులు సాయుధ్యముక్తి పట్ల ఆకర్షితులై ఎందురు. కానీ శ్రీకృష్ణుడు సాయుధ్యముక్తి కన్నా అధిక ఆకర్షణీయుడు. అభవ అను పదవునకు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించకపోవట అని భావము. తనకు పునర్జన్మ ఉన్నదా లేదా అనేది విషయమును భక్తుడు పట్టించుకొనడు. ఏ పరిస్థితి అందైన కేవలం భగవత్ సేవతోనే అతడు సంతుష్టుడై ఉండును. అది ఏ నిజమైన ముక్తి. ఈహాయస్య హరేర్దాస్యే కర్మణా మనసాగిర నిఖిలాస్వప్య వస్తాస్సు జీవన్ముక్త స ఉచ్యతే. దేహము, మనస్సు, బుద్ధి, వాకులతో కృష్ణ సేవార్థం పనిచేయవాడు ఈ భౌతిక జగత్తునందు ముక్తుడే అనబడును. భక్తి రసామత సింధు 1.2.187. దేవదేవుడు ఉన్నాడని, అతడే శ్రీకృష్ణుడు అని జనులకు పలు రీతిలో నచ్చజెప్పుట ఎందే నిరంతర కృష్ణ సేవాభిలాష అభిరుచిని కలిగిను. అదే అతని ఏకైక కోరిక, అభిలాష. తాను స్వర్గమున ఉన్నాడా నరకమున ఉన్నాడన్న విషయమును అతడు పట్టించుకోడు. అది ఏ ఉత్తమ శ్లోక లాలస అని అనబడు. హరే కృష్ణ ప్రభుజీ. సో యాక్చువల్గా మనం అనుకుంటున్నాం కదండి, మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మనం భౌతిక లోకంలో ఉన్నాము, కృష్ణ ప్రేమతోటి మనం ఈ భౌతిక లోకాలను వదిలేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాము. ఆధ్యాత్మిక లోకం ఈ భౌతిక లోకానికి పరంగా ఎక్కడో ఉంది, ఎన్నో వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉంది, అక్కడికి వెళ్ళిపోదాము అని అనుకుంటాం. భక్తి రసామృత సింధువు ఏం చెప్తుంది అని అంటే, ఈ విషయం గురించి భక్తి రసామృత సింధువు ప్రకారంగా ఆధ్యాత్మిక లోకము భౌతిక లోకము వేరు కాదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే, మనం ఆధ్యాత్మిక లోకంలోనే ఉన్నాం. భగవంతుడు కూడా ఆధ్యాత్మిక లోకంలోనే ఉన్నారు, మనం కూడా ఆధ్యాత్మిక లోకంలోనే ఉన్నాం. మరి ఏంటి తేడా? మనం ఎందుకు మనం ఆధ్యాత్మిక లోకంలో ఉన్నాము అని తెలియట్లేదు మనకి అని అంటే, మన యొక్క చేతనంలో ఉన్నటువంటి తేడా. మనము కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్ కనుక శుద్ధి పడితే మనం ఇక్కడ కూడా ఆధ్యాత్మిక లోకాన్ని మనం చూడగలుగుతాం. అందుకనే చేత మన ప్రభువారు ఏం చెప్తారంటే, నువ్వు కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి వృందావనం పోనవసరం లేదు, నువ్వు ఉన్న ప్రదేశాన్ని వృందావనంగా మార్చచ్చు అని అంటారు. ఎక్కడైతే కృష్ణ భక్తి జరుగుతుందో అక్కడే వృందావనం, ఎక్కడైతే కృష్ణుడి కీర్తన జరుగుతుందో అదే వృందావనం. అందుకనే ప్రతి ఊరు వృందావనం, ప్రతి ఇల్లు వృందావనం అయిపోతుంది. ఎప్పుడు? ఎక్కడైతే భక్తులు ఉంటారో, ఎక్కడైతే భక్తి అనేటువంటిది చేస్తారో, అది కృష్ణుడి యొక్క ప్రేమ, ప్రేమని మనం ఫీల్ అవుతాం. అందుకనే కృష్ణుడి యొక్క లీలల్ని కనుక మనం ధ్యానం చేస్తే మనం ఉన్నటువంటి ప్రదేశమే వృందావనంగా మారిపోతుంది. అంటే మన యొక్క చైతన్యంలో ఉన్నటువంటి తేడానే మనం ఆధ్యాత్మిక లోకంలో ఉన్నామా భౌతిక లోకంలో ఉన్నామా అనేటువంటి తేడాన్ని మనకు తెలియజేస్తుంది.
భక్తుడు తను ఎక్కడున్నా కానీ ఆధ్యాత్మిక లోకంలోనే ఉన్నట్టు ఫీల్ అవుతాడు. ఆధ్యాత్మిక లోకమే తనకి, తనకి ఈ భౌతిక లోకం కనిపించదు, ఇక్కడ ఉండి కూడా భౌతిక లోకం కనిపించదు ఆయనకి. ఓకే, అంత శుద్ధిగా ఉంటాడు. అది భక్తి రసామృత సింధు ప్రకారంగా మనకి అర్థమయ్యేటువంటి విషయం. సో ఇక్కడ భాగవతం ప్రకారంగా మనము లౌకికులుగా ఉన్నంత కాలం, దేహాత్మ భావంలో ఉన్నంత కాలం మనకి ఈ లౌకికమైనటువంటి విషయాలు మనలో మోహాన్ని కలుగజేస్తాయి. ఎప్పుడైతే మనము కృష్ణ భక్తిలోకి వస్తామో అప్పుడు వీటన్నిటికంటే ఆకర్షితమైనటువంటి కృష్ణ భక్తి మనకి అన్ని అన్నింటినీ కూడా త్యజించేలా చేస్తుంది అనేటువంటి విషయం మనకి తెలియజేస్తుంది. అప్పుడు మనం కృష్ణుడిని ధ్యానం చేయగలుగుతాము అని చెప్పి యజ్ఞాయ ధర్మ పతయే విధి నైపుణాయ యోగాయ సాంఖ్య శిరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ హరయే నమైత్యుధారం హస్యన్ హస్యన్ మృగత్వమపి యః సముధాజహార హరే కృష్ణ శాంతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జింక దేహమునందును భరతుడు దేవదేవుణ్ణి మరువలేదు, కనుకనే ఆ దేహమును వచ్చినప్పుడు అతడు బిగ్గరగా ఇట్లు ప్రార్థించను. యజ్ఞ స్వరూపుడగు భగవానుడే కామ్యకర్మ ఫలప్రదాత అయి ఉన్నాడు, అతడే ధర్మ పరిరక్షకుడు, యోగ స్వరూపుడు, సమస్త జ్ఞానమూలము, సర్వ సృష్టి నియామకుడు, సమస్త జీవులకు పరమాత్ముడు అయి ఉన్నాడు, అతడే అతి సుందరుడు, పరమాకర్షణీయుడు. అతనికే నమస్సులు అర్పించుచు నేను ఈ దేహమును విడుచుచున్నాను. ఆ దేవదేవుని ప్రేమ భక్తిలో నిరంతరము నెలకొనవలనని నేను అభిలషించుచున్నాను. ఈ విధముగా పలికి భరతుడు తన దేహమును త్యజించెను. ఓకే, సో ఇందాక శ్లోకంలో భరతుడు ఎంత గొప్ప భక్తి చేసి ఉన్నా కానీ ఒక జింక మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఆయన జింకగా జన్మించాడు అనేటువంటి విషయం చెప్పాడు. సో ఈ శ్లోకంలో జింకగా జన్మించినప్పటికీ కూడా కృష్ణుని మర్చిపోలేదు, ఎందుకంటే ఇంతకు ముందు జన్మలో తను చేసినటువంటి భక్తి కారణంగా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సో జింకగా మరణించేటువంటి ముందు ఆయన బిగ్గరగా ఆరిసినటువంటి అరుపుల యొక్క మీనింగ్ ఇక్కడ చెప్తుంది. ఏమని చెప్తున్నారు? నేను కృష్ణుని యొక్క ప్రేమ భక్తిలో నెలకొనాలి అని కోరుకుంటున్నాను, అలా అది అది నా కోరిక అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇంకా కృష్ణుడి గురించి కూడా ఆయన కీర్తిస్తున్నారు చూడండి. ఏమంటున్నారు? అతడే ధర్మ పరిరక్షకుడు, యోగస్వరూపుడు, సమస్త జ్ఞానానికి మూలము, సర్వ సృష్టికి నియామకుడు, సమస్త జీవులకి పరమాత్ముడు అయి ఉన్నాడు, అతడే అతి సుందరుడు, అతడే పరమాకర్షణీయుడు, అతనికే నమస్సులని అర్పిస్తున్నాను. అంటే ఒక ఒక వ్యక్తి మరణించే ముందు ఇంతకంటే గొప్పగా ఏం పాడగలడు, ఇంతకంటే గొప్పగా ఏం అనగలడు? ఒక మనిషి శరీరంలో ఉండేటువంటి మనమే కృష్ణుణ్ణి గుర్తుంచుకోలేకపోతున్నాం మరణ సమయంలో, కానీ జింక శరీరంలో ఉన్నటువంటి భరతుడు కీర్తిస్తున్నారు భగవంతుడు. అది జింక శరీరంలో ఉన్నటువంటి జంతు శరీరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇది సాధ్యమవుతుందా? కాదు. భరతుడు లాంటి గొప్ప భక్తులకు మాత్రమే అది సాధ్యం. భగవంతుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన తన భక్తుణ్ణి ఏ శరీరంలో ఉన్నా కానీ రక్షిస్తారు. తన భక్తుడు తన కోసం, తన తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం ఒకవేళ రెండు జన్మలు తీసుకోవాలని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ వెంటనే ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు భగవంతుడు. సో ఈ విధంగా చూడండి, జింక శరీరంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా, ఒక జీవికి కూడా భగవంతుడు మర్చిపోకుండా ఆయన ఆయన యొక్క జ్ఞాపకాన్ని ఆయనకి ఇచ్చారు. ఓకే, మరణించే ముందు ఆయన భగవంతుడి సన్నిధిలో ఉండాలి, భగవంతుడి యొక్క గొప్పతనం ఇది, భగవంతుడి యొక్క సన్నిధిలోనే ఉండేటువంటి భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేసేటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థిస్తూ మరణించాడు ఆయన జింక శరీరంలో. సో అలా మరణించడం వల్ల ఆయనకి మళ్ళీ భగవంతుడి సన్నిధిలోనే ఉంటూ, భగవంతుడి యొక్క ధ్యానంలోనే ఉంటూ, భగవంతుడి ప్రేమనే అనుభూతం చేసుకుంటూ ఉండేటువంటి, అంటే ఆయన ఒక ట్రాన్స్ లో ఉన్నాడు అనమాట, ఆయన ఒక లోకంలో ఉన్నాడు. మనం ఇక్కడ మనం భౌతిక లోకంలో కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, మనకి ఇప్పుడు కలియుగంలో కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాడిని పిచ్చోడు అనుకుంటుంది.
ఇప్పుడే అనుకున్నారు జడభరతుణ్ణి, కానీ ఇప్పుడు కూడా మనం అలానే అనుకుంటాం. కానీ ఆయన కంప్లీట్గా కృష్ణ ఆలోచనలలో మునిగిపోయి ఉన్నారు ఆయన. ఆయనకి భౌతిక లోకం పట్టదు, ఈ ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు పట్టరు, ఇక్కడ బయట ఉన్నటువంటి జంతువులు వాళ్ళకి ఏం కనపడరు. ఎవరిని ఎవరిని చూసినా ఆయనకి భగవంతుడు భగవంతుడి యొక్క అంశలుగులాగానే ఆయన చూడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా భగవంతుడు భరతుడు తన శరీరాన్ని వదిలేశారు జింక శరీరం నుంచి. ఓకే చదవండి మాతాజీ. హరే కృష్ణ. వృషకృపామూర్తి శ్రీ ప్రభుపాదుల వర్భాషం ప్రభుపాదకి కర్మమును జ్ఞానమును యోగమును అవగతము చేసుకున్నటకే వేదములన్నీయును ఉద్దేశింపబడినవి. మనం ఎట్టి ఆధ్యాత్మికానుభూతి విధానమును చేపట్టినను చరమగమ్యము మాత్రము నారాయణుడై జీవులందరూ భక్తియుత సేవ ద్వారానే అతనితో శాశ్వతమగు సంబంధమును కలిగి ఉన్నారు. శ్రీమద్ భాగవతము నందే తెలుపబడినట్లు అంత్యనారాయణ స్మృతి మరణ సమయమున నారాయణుని స్మరింపగలుగుటయే జీవన పూర్ణత్వము కాగలదు. భరతుడు జింక దేహమును పొందినప్పటికీ మరణ సమయమున నారాయణుని స్మరింపగలిగెను. తత్ఫలితముగా అతడు ఒక బ్రాహ్మణ వంశమున పరిపూర్ణ భక్తునిగా జన్మను గడిచెను. ఈ విషయము శుచీనాం శ్రీమతాం దేహే యోగో యోగభ్రష్టోభిజాయతే అను గీతావాక్యము 6వ అధ్యాయం 41వ శ్లోకమునందు ద్రోవపరచుచున్నది. యోగభ్రష్టుడైన వాడు బ్రాహ్మణుల ఇంట గాని ధనవంతుల ఇంట గాని జన్మించును. భరతుడు రాజవంశముననే జన్మించినను నిర్లక్ష్యము వలన జింక జన్మను పొందెను. కానీ జింక దేహమున అప్రమత్తునుగా ఉండుటచే అతడు బ్రాహ్మణ వంశమున జడభర్తునిగా జన్మించను. ఆ జన్మాంతము అతడు పరిపూర్ణ కృష్ణ భక్తి భావన ఎందే నిలిచి ఉండి కృష్ణ భక్తి సందేశమును ప్రత్యక్షముగా ప్రచారము సాధించను. తొలుత అతడు దానిని అతడు రహుగణ రాజునకు ఉపదేశించను. ఈ సందర్భమున యోగాయ అను పదము అతి ప్రధానమైనది. మధ్వాచార్యులు తెలిపినట్లుగా అష్టాంగ యోగము యొక్క ప్రయోజనము దేవదేవునితో సంబంధమును ఏర్పరచుకొనుటయే. ఏవో కొన్ని లౌకిక సిద్ధులను ప్రదర్శించుట దాని లక్ష్యము కానే కాదు. సో యోగ భ్రష్టులైనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని అర్జునుడు కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి మాట అనమాట. ఏమని అంటే, ఒకవేళ నువ్వు ఏదో ఇప్పుడు ఎవరైనా సరే, మనం ఇప్పుడు ఒక 10th క్లాస్ అయిపోయింది, ఓకే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఎంపీసీ తీసుకోవచ్చు, బైపీసీ తీసుకోవచ్చు, సిఈసీ తీసుకోవచ్చు, లేకపోతే హెచ్సీ తీసుకోవచ్చు, అనేక రకాలుగా ఉంటాయి గ్రూప్స్. ఓకే, ఇందులోకి వెళ్తే ఏ కెరీర్ని చూస్ చేసుకుంటే ఆ కెరీర్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ మనం చూస్ చేసుకునే ముందు ఏమనుకుంటాము, ఏం ఆలోచిస్తాం మనము, నేను ఇప్పుడు నేను ఒకవేళ సరే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకున్నాను, ఒకవేళ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో తీసుకోవడం వల్ల నాకు ఇంజనీరింగ్లోకి సీట్ వస్తుంది అనేటువంటి భావనలో నేను తీసుకుంటున్నాను, లేకపోతే ఒకవేళ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచిస్తావా లేదా? ఓకే, అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి సబ్జెక్టు కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకపోతే నేను ఏమైపోతాను? అక్కడి నుంచి మరి నేను వెనక్కి తిరిగి రావాలా? అక్కడి నుంచి నేను ఏమైపోవాలి? నాకు ఉద్యోగం అన్న వస్తుందా? ఉద్యోగం అన్న రాదా? అప్పుడు మళ్ళీ నేను ఇంకేదైనా చదవడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఏ అప్పుడు ఏం కోర్స్ తీసుకోవాలి? ఇలాంటివన్నీ ఆలోచిస్తాము. అలానే అష్టాంగ యోగ విధానాన్ని తెలియచేసిన తర్వాత 6వ అధ్యాయంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు ఏమడిగాడు, ఓకే నువ్వు చెప్పావు అష్టాంగ యోగం అని, లేదంటే ఏదో ఒక యోగము, నేను ఆ యోగంలో పరిపూర్ణత చెందలేకపోయాను అనుకో, నా పరిస్థితి ఏంటి? గాలిలో మేఘంలాగా గాలి ఎటు వస్తే ఎటు కొడితే అటు వెళ్ళిపోతానా నేను, లేకపోతే నాకంటూ ఒక గమ్యం ఉంటుందా? గాలికి మేఘం ఏ విధంగా అయితే చెదిరిపోతుందో ఆ విధంగా నా జీవితం అంతా చెదిరిపోయినట్లు అయిపోతుందా అని అడుగుతారు అర్జునుడు. సో అలా అడిగినప్పుడు కృష్ణుడు ఏం చెప్తారు అంటే, మీరు ఏమి కాదు యోగ భ్రష్టులైనటువంటి వాళ్ళకి, అంటే యోగంలో పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తులు మళ్ళీ నెక్స్ట్ జన్మలో మంచి కుటుంబంలో ఒక భక్తుల ఇంట జన్మిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అక్కడ మళ్ళీ యోగాన్ని కంప్లీట్ పరిపూర్ణ అయ్యేంత వరకు మనం సాధన చేయొచ్చు. సో అదేవిధంగా మనకి భరతుడు జింక పిల్లగా శరీరంలోకి వచ్చి కూడా భక్తిని చేయగలిగే విధంగా ఉన్నారు. ఆ భక్తిని చేసి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో గొప్పగా భక్తిని చేసేటువంటి అవకాశం ఉండే విధంగా ఆయన భక్తిలో ముందుకు వెళ్లే విధంగా ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టడం అనేటువంటిది జరిగింది. ఆ బ్రాహ్మణులు లౌకికమైనటువంటి వాళ్ళే అయినా కానీ ఎంతో కొంత నువ్వు శాస్త్రాలనే చదువు అన్నారు తప్ప వాళ్ళతో ఏదో భగవంతుడికి సంబంధం లేనటువంటి విషయాలను మాత్రం వాళ్ళు చేయమని చెప్పలేదు. ఓకే, ఏదో రకంగా శాస్త్రాలనే చదవమన్నారు వాళ్ళు కూడా, పండితులు కావాలి అని అనుకున్నారు.
వాళ్ళ తండ్రి కూడా పండితుడు కావాలి అని అనుకున్నాడు, కానీ అది కూడా లౌకికమైనటువంటి ఆలోచనలతో పండితుడు కావాలి అని అనుకున్నాడు ఏమో, కానీ చేతిలో మాత్రం శాస్త్రమే పెట్టాడు. సో అలాంటి ఒక అవకాశం అనేటువంటిది రావాలి. ఆ విధంగా మనం కూడా భక్తిని కొనసాగించాలి, పరిస్థితులు కూడా మనల్ని భక్తిని కొనసాగించే విధంగా అనుకూలంగా ఉండాలి అని అంటే మనం బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాలి. ఓకే, బ్రాహ్మణుల ఇంట్లో పుడితే సహజంగానే భక్తులు అయిపోతారు. ఓకే, ఆ అవకాశం ఉంటుంది కదా. ఒక దొంగ కొడుకు దొంగ అయిపోయినట్టు బ్రాహ్మణుడు కొడుకు భక్తులైతాడు. ఓకే, ఆ విధంగా. సో జడభరతుడుగా ఆయన అంటే ఒక బ్రాహ్మణుడు కుటుంబంలో పుట్టి భక్తిని సాధన చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఆయన తిరిగి పొందాడు. అదే యోగ భ్రష్టుడైనటువంటి, అంటే ఇప్పుడు ఈయన పడిపోయాడు, భక్తిలో పడిపోయాడు కాబట్టి మళ్ళీ భక్తుడుగానే జన్మించాడు. ఓకే, యయిదం భాగవత సభాజితావా గుణకర్మణో రాజర్షే భరతస్య అనుచరితం స్వస్త్యయనమాయుష్యం ధన్యం యశస్యం స్వర్గ్యాపవర్గ్యం వాణుశృణోత్యాఖ్యాత్యస్యభినందతి చ సర్వా హ్యేవాశిష ఆత్మనా ఆశాస్తేన కాంచన పరత ఇతి శ్రీకృష్ణ ప్రభు. శ్రవణ కీర్తనలందు అభిరుచి కలిగిన భాగవతులు భరతుని విశుద్ధ గుణమందు చర్చను కావించుచు అతని కర్మను శ్లాంఘితుడు. సర్వమంగళకుడు భరతుని గురించి మంజుడు శ్రద్ధగా ఆలకించినచు కీర్తించినచు నిక్కముగా ఆయువు సంపత్తులు వృద్ధి చెందగలవు. దానిచే మనిషి మిక్కిలి యశోవంతుడు కాగలడు, సులభముగా ఉన్నత లోకములను బడయగలడు, లేదా సాహిత్యముక్తినైన పొందగలడు. భరతుని కర్మలను వినుటచే కీర్తించుటచే శ్లాంఘించుటచే సమస్తావిష్టమును నెరవేరగలవు. ఆ ప్రకారం మనుజుడు సమస్త లౌకిక ఆధ్యాత్మిక కోరికలను పరిపూర్ణం కావించుకొనగలడు. భరతుని చరితమును అధ్యయనం చేసినంత మాత్రమునే మనుడు సమస్తావిష్టములను పొందునను కనుక వాని కొరకే అతడు అన్యులను యాచింప అనవసరం కలగదు. పూర్తిగా భరతుని చరిత్ర మొత్తం ఎంతమంది ఉన్నారు మాదాజీ? వాళ్ళందరికీ వచ్చేటువంటి లాభం గురించి ఇక్కడ చెప్పారు. ఓకే, మీ అందరికీ పూర్తి ఆరోగ్యం ఉంటుంది, దీర్ఘ ఆయుష్ ఉంటుంది, యశోవంతులు అవుతారు, భౌతికమైనటువంటి లాభం ఉంటుంది, ఉత్తమ లోకాలను పొందుతారు, ముక్తిని కూడా పొందుతారు, సాయుధ్య ముక్తిని కూడా పొందగలిగేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కోరికలన్నీ తీరుతాయి, భౌతిక కోరికలన్నీ తీరుతాయి. భరతుని చరిత్రను అధ్యయనం చేయటం వలన ఇంత లాభం ఉంటుంది. భరతుని చరిత్రను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు మీరు కోరుకున్నది పొందడం కోసం ఆ దేవుడి దగ్గరికి, ఈ దేవుడి దగ్గరికి, ఆ దేవత దగ్గరికి, ఈ దేవత దగ్గరకు కూడా వెళ్ళవసరం లేదు. సో ఆ విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తారు. భరతుడి యొక్క చరిత్రను విన్నటువంటి వాళ్ళకి ఇంత లాభం ఉంది అనేటువంటి. ఓకే, చదవండి మాతాజీ. ఈ 14వ అధ్యాయం మన భవారణ్యం సారాంతముగా చెప్పబడినది. భవాటవి అన్నది సంసార పదమును సూచించిన ఇంద్రియ భోగార్థం ధనార్జన చేయుటకు భవాటవి యందు ప్రవేశించిన మనిషుడే జీవుడు. ఇక కళ్ళు, చెవులు, నాలిక, నాసిక, స్పర్శ, మనసు అన్నవి ఆరుగురు చోరులు. దుష్ట నాయకుడే చెడిన బుద్ధి. బుద్ధి అన్నది కృష్ణ భక్తి భావన కొరకే ఉద్దేశింపబడినది. కానీ భౌతిక అస్తిత్వం వలన బుద్ధిని మనము భౌతిక సుఖ ప్రాప్తి అందు నియోగితుడు. సమస్తము దేవదేవుడు శ్రీకృష్ణుడికే చెందినది. కానీ కలుషితం ఒక బుద్ధి మరియు ఇంద్రియముల వలన భగవంతుని సుప్తును కొల్లగట్టి ఇంద్రియ తృప్తికే దాన్ని మనం వినియోగిద్దుము. కుటుంబ సభ్యులే అరణ్యం నందున నక్కలు, పెద్ద పుడ్లు. మన కోరికలే లతలు, ఓషులు. కొండకు హే కుటుంబం, దోమలు, పాములు, శత్రువులు, ఎలుకలు, పశువులు, రాబందులు వంటివి నానా రకాల మగ చోరులు మన సంపత్తిని హరించుచుంటు. దేహగేహములే గంధర్వ కుటుంబం. కొరివి దెయ్యం అనే మనకు బంగారం పైన అగల ఆకర్షణము. ఇల్లు, ధనము అనున్నవి భౌతిక జగత్తునందలి అంశములు. సుడిగాలియే భార్య పట్ల గల ఆకర్షణము. కామాత్మే గాలి దుమారము. దేవతలే సమస్త దిక్కులు నియంత్రితుడు. మనము లేనప్పుడు శత్రువులు పలికడి కఠోర వాక్కులే కీచురాయి శబ్దముడు. ఎదుటనే అవమానపరిచిన వ్యక్తి గుట్ల గుబ్బ. పాపవృక్షములే పాపజనుడు.
యాపారములలో కష్టమును కలిగించే నాస్తికులే లోతు లేనట్టు నది వంటి వారు. ప్రభుత్వాధికారులే నరమాంస భక్షకులు. భౌతిక జీవనం నందలి అవరోధములే మార్గం నందలి ముళ్ళు. పరశ్రీ భోగవాంచే లేశమాత్రమైదున సుఖానుభూతి స్త్రీ సంరక్షకులకు భర్త అత్తమామల వంటి వారి ఈగలు. స్త్రీయే లత, కాలచక్రమే సింహము. నామమాత్ర దేవతలు, పుహాన స్వాములు, యోగులు, అవతారములే కంకుములు, కాకులు, రావణులు. అతి తుచ్చములైన అయ్యవి మనిషికి ఉపశమనము కలిగించేవి. పరిపూర్ణముగా బ్రాహ్మణులే హంసలు. ఆహారము, నిద్ర, భయము మైదున్మూలందు తలమునకులయుండే సూత్రులే వానరములు. మన గృహములే కోతుల నివాస స్థలముగు వృక్షములు. గజమే చరమైన మరణము. ఈ ప్రకారం సంసారం నందలి వివిధాంశములు ఈ అధ్యాయం వివరింపబడింది. శ్రీమద్ భాగవతం నందలి భోగమహారణ్యమైన భౌతిక జగత్తు అను పంచమస్కంధములోని 14 అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. భోగమహారణ్యం గురించి ఈ అధ్యాయం మొత్తం కూడా వివరించడం అనేటువంటి జరిగింది. భోగమహారణ్యం అంటే భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తులో అంటే ఒక అరణ్యంతో పోల్చారు. ఒక అరణ్యంలో ఉండేటువంటి అన్నింటినీ కూడా ఒక్కొక్కటి కీచురాళ్ళని, లేకపోతే గుడ్లబోబులని, లేకపోతే దొంగలని, లేకపోతే ఇంకా శత్రువులని, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క దానితోటి పోలుస్తున్నారు. కీచురాళ్ళు అంటే ఎవరు, లేకపోతే దొంగలంటే ఎవరు అనేటువంటి విషయాన్ని మనం అనుభవిస్తున్నట్టు ఈ భౌతిక లోకంలో, భౌతిక జగత్తులో మనం సుఖాన్ని అనుభవించాలి అని కోరుకుంటూ మనం ఈ భౌతిక జగత్తుని ఏ విధంగా అయితే ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తున్నాము, ఇదంతా కూడా ఒక అరణ్యంలో ఉన్నటువంటి ఇతర అన్ని జీవుల గురించి అన్ని ఇంద్రియాలతోటి కంపేర్ చేస్తూ మనకి ఈ అధ్యాయం మొత్తం కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు మాతాజీ చదివారు. సో ఒక్కొక్క పదం కంపారిజన్ చేస్తూ ఏ విధంగా చెప్పారు అనేటువంటిది అదే మనకి పోయిన అధ్యాయం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో కూడా మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. హరే కృష్ణ. సో ఈ రోజుకి ఈ అధ్యాయాన్ని ముగించేసాము. రేపటి నుంచి 15వ అధ్యాయం చదువుదామండి. ప్రియవ్రతిని వంశజుల యశో వైభవము. ఓకే, సో ఆ తర్వాత అధ్యాయం నుంచి మనకి జంబూద్వీప వర్ణనము అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో ఈ అధ్యాయం ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేసుకుందాం, 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు మనకి జంబూద్వీప వర్ణన స్టార్ట్ అవుతుంది. సో జంబూద్వీప వర్ణన చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో ఉంటుంది. జంబూద్వీపం అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ అయింది, ఎందుకు జంబూద్వీపం గురించి చెప్తున్నారు అనేటువంటిది ప్రియవ్రతుడి యొక్క వంశజుల యొక్క యశో వైభవాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడో జంబూద్వీపం కూడా వస్తుంది. ఓకే, సో దానివల్ల మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఎవరు, ఋషభదేవుడు కదా. ఋషభదేవుడు తన యొక్క రథాన్ని సూర్యుడు అస్తమించినటువంటి ప్రదేశానికి కూడా తీసుకెళ్లి ప్రియవ్రతుడు కదా, ఎవరు, ప్రియవ్రతుడా, రైట్ ప్రియవ్రతుడు, కరెక్ట్. సో ప్రియవ్రతుడు అలా తిప్పినప్పుడు ఆ మొత్తం కూడా 7 ఖండాలుగా విభజించబడింది కదండి. సో మొత్తం ఆయన రథ చక్రాల యొక్క అచ్చులతోటి మొత్తం సమస్త సృష్టి కూడా 7 ఖండాలుగా, సమస్త లోకం కూడా 7 ఖండాలుగా విభజించబడింది అన్నమాట. సో మనం ఇప్పుడు ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్కరిని నియమించడము అనేటువంటిది జరిగింది అనమాట. అంటే ప్రియవ్రతుడి వంశజుల్లో ఇంకా మిగిలిన 7 గురు ఉన్నారు. సో ఆ 7 గురులో అంటే ఒకడి యొక్క ప్రియవ్రతుడి వంశంలో ఉన్నటువంటి ఒకళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్తే అక్కడ ఋషభదేవుడు వచ్చారు. తర్వాత ఋషభదేవుడి తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి భరతుడు, సో భరతుడి తర్వాత జడభరతుడు, వీళ్ళందరి గురించి ఇట్లా మనం చెప్పుకుంటూ వచ్చాము. ఓకే, ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి ఖండాలు కూడా ఉన్నాయి. సో మిగిలినటువంటి ఖండాలకు సంబంధించినటువంటివి కూడా వర్ణన మనకి రావాలి. వీటన్నిటికీ కూడా మళ్ళీ ఇది అటువైపు తీసుకెళ్తుంది అనమాట, ఆ డైరెక్షన్ వైపుకి తీసుకెళ్తుంది నెక్స్ట్ అధ్యాయంలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా మనల్ని. చివరికి జంబూద్వీపం వరకు వెళ్తాము. జంబూద్వీపంలో గురించి మనము రేపటి నుంచి చూద్దాం. మరి హరే కృష్ణ. కమిషన్ మాతాజీ ఉన్నారా? ఎస్ ప్రభుజీ. చెప్తారా మాతాజీ? ప్రభుజీ బద్ధజీవుడు, ఎస్ ప్రభుజీ, బద్ధజీవుడైన వాడు అంటే ఎట్లా బంధించబడ్డాడు, సుఖ దుఃఖాలు అంటే ఏమిటి, కర్మలు ఎలా బంధించబడుతున్నాయని మనం తెలుసుకున్నాము. సాధువుల సాంగత్యంలో ఉండాలి, ఆధ్యాత్మిక గురువును ఎంచుకోవాలి, గురువుకు సేవ చేయాలి, అలాంటప్పుడే మనకి ముక్తిని కలిగే దారి వస్తుంది అని. అదేవిధంగా జడభరతుడు రాహుబలికి ఈ విధంగా ఇంకా తెలియజేయడం జరిగింది. అంటే రాజులు యజ్ఞాలు ఎంత చేసేవాళ్ళు ముక్తి సంపాదించడానికి, కానీ వాళ్ళు ముక్తిని సాధించలేకపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భక్తి మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు కాదు, అంటే భక్తి మార్గం అంత చాలా మంచిది అని. అదేవిధంగా జడభరతుడిది
ఇంకా అంటే మనం అనుకున్నాం ఇంతకు ముందు చదివినట్టు జడబడుపుడు మూఢుడు అని జడు అని పిచ్చివాడని, కానీ ఆయన అలా కాదు. ఎందుకంటే ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది, భక్తి భక్తిలో భక్తిని ఇంత బాగా ఆయన అనుభవించాడు అనేది దాన్ని బట్టి ఆయన మూఢుడు కాదు అని తెలుసుకున్నాము. అంటే అదే కాకుండా సుఖదేవ గోస్వామి కూడా ఆయన యొక్క వర్ణన, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఈ అధ్యయనంలో మనందరికీ కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా సామాన్యులు కూడా భక్తిలోకి చాలా మంది రాలేరు. ఎందుకంటే వాళ్ళకి దాని యొక్క మహత్యం తెలియదు. కేవలం ఎవరైతే గురువును ఆశ్రయిస్తారో ఆ గురు ద్వారానే మనము భక్తిని, ఆయననే మనకి భక్తి కోసం ముందుకు తీసుకొని వెళ్తాడు అని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇది నిన్న కూడా ప్రభుజీ చెప్పారు, ఎంత శక్తివంతమైన రాజులు కూడా భక్తి యోగంలోనికి రావడం అంటే చాలా చాలా కష్టము అని. ఇంకా అంతేకాకుండా వాళ్ళకి అర్థం కాని వారికి భక్తి అంటే చాలా కష్టము, అయితే ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి భక్తి అనేది ఈజీగా అవుతుంది. అందుకు ఉదాహరణ హరినామ సంకీర్తన, అది చేస్తే చాలు మనకి భక్తి వస్తుంది. అదినామ సంకీర్తనంతో పాటు శ్రవణము కీర్తనం కూడా మనకి భగవంతుని యొక్క భక్తిని మనకి ఇవ్వడంలో చాలా తోడ్పడుతుంది అని తెలుసుకున్నాము. ఆ భక్తిని మనకి ప్రసాదం చేసినటువంటి శ్రీకృష్ణ చైతన్యుల వాడు మనకి ఇది సులభతరం చేయడం జరిగింది. చైతన్య మహాప్రభు మనకి ఇది ఇంకా చాలా సులభంగా మనం భక్తి మార్గంలో ప్రయాణించడానికి ఇచ్చినటువంటి సూత్రము అని తెలుసుకున్నాము. అదేవిధంగా భరతుడు యవనంలోనే కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి వెళ్ళాడు. అంటే ఆయన భక్తిలో అంత చాలా పరిపూర్ణంగా ఉన్నాడు కాబట్టి ఆయన చెవిటి వాణి వలె మూగవాణి వలె ఉన్నాడు. అంటే ఆయనకి భగవంతుని తప్ప వేరే ధ్యాస లేకపోయింది అని తెలుసుకున్నాము. ఆయన అంతేకాకుండా భార్య పిల్లలు రాజ్యాన్ని అన్నిటినీ కూడా త్యజించి వేసి కేవలము ఆయన అలా త్యజించడానికి కారణం కృష్ణుడు ఆయన పట్ల ఉన్నటువంటి ఆకర్షణ అని మనం అర్థం చేసుకున్నాము. అందుకనే మనం అందరము ఎప్పుడు ఎక్కువగా మనం ఆనందంలో ఉండాలి అంటే మనం కృష్ణ భక్తిలో ఉండాలి. కృష్ణుని ప్రేమను పొందాలంటే కృష్ణ నామాన్ని పదే పదే జపించాలి, అప్పుడే మనకి సుకృతి అనేది కూడా లభిస్తుంది అని. ఇవాళ మనము ఇంకా స్పెషల్ గా కృష్ణ నామం యొక్క ఇంపార్టెంట్ ఏంటి, పవిత్రత ఏంటి అనేది కూడా అర్థం చేసుకున్నాము. అందుకనే నగర సంకీర్తన అని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అభక్తులను కూడా భక్తులుగా మార్చే ఒక అద్భుతమైనటువంటిది శ్రీకృష్ణ నామము అని తెలుసుకున్నాము. అంతే కృష్ణ పేరు అంత ఇంపార్టెంట్ అని. ఇంకా భక్తి అనేది ఎప్పుడు కూడా శాశ్వతమైనది, దాన్ని ఏ విధంగానైనా భక్తి చేసిందని మనము పోగొట్టుకోలేము. ఆస్తులన్నీ కరిగిపోతాయి కానీ కృష్ణ మనం చేసినటువంటి ఒక భక్తి అనేది మాత్రం చాలా శాశ్వతంగా ఉండిపోతుంది. ఎన్ని జన్మల వరకు అయినా కానీ అది మనను క్యారీ చేసుకుంటూ వెళ్ళవచ్చు అని తెలుసుకున్నాము. ఇంకా సంకీర్తన ఉద్యమం వల్ల మనకి సుకృతి కలుగుతుంది, అదేవిధంగా మనకి ముందు ముందు తీసుకొని వెళ్తుంది మనని భక్తి మార్గం నుండి అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా మన ప్రతి ఇల్లు కూడా ఏ విధంగా బృందావనంగా మనం మార్చుకోవాలి. మనం బృందావనకి వెళ్ళాల్సిన పని లేదు, మన ఇల్లు మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్ అన్ని కూడా మనము భక్తియుత సేవ ద్వారా బృందావనంగా కూడా మార్చుకోవచ్చు అని తెలుసుకున్నాము. ఇంకా చాలా మందికి కష్టాలు వస్తూ ఉంటాయి, భగవంతుని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు లౌకిక విషయాలనే బాగా ఆకర్షితులు అవుతారు కాబట్టి వాళ్ళకి ఈ టేస్ట్ మాత్రం తెలియదు అని తెలుసుకున్నాము. ఆ విధంగానే ఇంకా జడబర్తుడు అంటే జింకగా మారినను ఆయన చనిపోయే సమయంలో నారాయణనే తలుచుకున్నాడు, ఆయన సన్నిధిలోనే ఉండాలని కోరుకున్నాడు. ఆ కృష్ణ ఆలోచనలోనే ఆయన ఉండిపోయాడు అంటే ఆయన ఎంత గ్రేట్. అదేవిధంగా భగవంతుడు కూడా ఎప్పుడు తన భక్తులను ఆయన కాపాడుతూ ఉంటాడు, వాళ్ళకు కావలసింది ఆయన అందిస్తూ ఉంటాడు. సో ఈ విషయాలన్నీ మనము జడభర్తుడి ఈ స్టోరీ వినడం వల్ల మనం ఇవన్నీ తెలుసుకున్నాము. సో భగవంతుడు కూడా ఎంత కరుణామయుడు, ఎంత ప్రీతిపాత్రుడు, ఆయన ఆయన భక్తుల కోసం ఏ విధంగానైనా కావాల్సింది చేస్తాడు అని కూడా మనం దీంట్లో తెలుసుకోవడం జరిగింది ఈ పాటల్లో. అదేవిధంగా యోగ భ్రష్టులైన వారి గురించి కూడా వివరించడం జరిగింది, దాని గురించి కూడా తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా జింక పిల్లగా కూడా ఆయన ఎంత భక్తి చేసినందుకే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టారు. సహజంగానే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టడం చాలా మంచిది, మంచి భక్తి చేసిన వాళ్ళే బ్రాహ్మణుల ఇంట్లో పుడతారని తెలుసుకున్నాము.
ఫైనల్ గా మనము ఈ భరతుని చరిత్ర విన్నాం కాబట్టి మనకి చాలా మంచి జరుగుతుంది అని కూడా ఫలశ్రుతిని కూడా ప్రభుజీ మనకి చదివి వివరించడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?